Golconda Abbulu Golconda Abbulu మీరొక్కరికొకరు పరిచయం లేదా? కమ్ ఆన్ మిస్టర్ సత్యం. వీరు ఇక్కడ ఐజీ మేయర్ జేబి. కంగ్రాచ్యులేషన్స్, చాలా ఉన్నతమైన పదవిలోకి వచ్చావు. థ్యాంక్స్. నువ్వు కూడా చాలా ఉన్నతమైన స్థితిలోకి వచ్చినట్టున్నావు. కంగ్రాచ్యులేషన్స్. ఏమిటి, మీరు ఒకరికొకరు ముందే తెలుసా? చాలా కాలం క్రితం, చాలా ఏళ్ల క్రితం. చూసావా, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయినా చివరికి ఒక్క చోట కలిస్తే తప్ప కథకి అందం ఉండదు. అందుకేగా అందరం ఒక్క చోటే కలుసుకున్నాం. మాటలతో చాలా చమత్కారాలు ఆడుకుంటున్నారే. అబ్బో, మావాడు చమత్కారాలలో కారాలు మిరియాలు కూడా కలుపుతాడు. మావాడు మాత్రం చావుల్లో పువ్వులు, మాటల్లో నవ్వులు కురిపిస్తుంటాడు. సార్, తమకు ఫోన్ వచ్చింది సార్. ఎక్స్క్యూజ్ మీ. నన్ను పట్టుకుంటానని పట్టుదల పట్టావు. ఆనాడు నేను చెప్పినట్టు నీకు ఈ జన్మంతా సరిపోదు. అప్పుడే వెంట్రుకలు కూడా తెల్లబడిపోయాయి. వెంట్రుకలు తెల్లబడ్డా? నరాల్లో పట్టు తప్పలేదు, ఉడుకు తగ్గలేదు. అయితే పట్టుకునే ప్రయత్నం ఇంకా నువ్వు మానలేదన్నమాట. అందుకేగా కష్టపడి ఈ పదవిలోకి వచ్చాను. నువ్వు అంత ఉన్నత పదవికి వచ్చేసరికి నా స్థాయి ఎంత మారిపోయిందో చూసావుగా. నా చుట్టూరా ఎలాంటి వాళ్ళు తిరుగుతున్నారు, నా వెనక ఎలాంటి వాళ్ళున్నారో తెలుసుగా. ఉండొచ్చు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అతిరథ మహారథులందరూ కౌరవ పక్షంలోనే ఉన్నారు. కానీ గెలుపు మాత్రం పాండవ. ఏంటి, ఇంకా నిలబడి మాట్లాడుకుంటున్నారు? మాకు ఎదురు బొదురుగా నిలబడి మాట్లాడుకోవడమే అలవాటు. నేను సెలవు తీసుకుంటాను సార్, వస్తాను. వస్తానంటే కాదు, రేపు మళ్ళీ మనం కలుస్తున్నాం. కరాటే కాంపిటీషన్స్ కి అధ్యక్షత వహించే కొత్త ఐజీ గారు నువ్వే కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బహుమతి ప్రదానం చేసే మేయర్ నువ్వే అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవేళ మా కరాటే స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రాక్టీస్ చేసిన విద్యార్థుల శక్తి సామర్థ్యాలు చూపించడానికి ఈ పోటీ ఏర్పాటు చేయబడింది. ఇందులో పాల్గొంటున్న గోల్కొండ అబ్బులు అనబడే ఈ రాము మీ అందరికీ బాగా తెలుసు. ఈ ఊళ్ళో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అది అన్యాయమని చెప్పి దాన్ని ఎదుర్కొంటాడు. ఈరోజు ఇతనితో పాటు ఈ పోటీలో అతని ప్రాణానికి ప్రాణం, తమ్ముడు కంటే ఎక్కువైన మిస్టర్ విజయ్, మిస్టర్ విజయ్, మిస్టర్ గోపి, మిస్టర్ రమేష్, మిస్టర్ రావు ఈ పోటీలో పాల్గొంటున్నారు. Oh!
జూనియర్ ప్రారంభమవుతుంది. మనిషి మీద మనిషి తిరగబడితే అది పోట్లాట, ఇది కూడా పోట్లాటే. కానీ ఈరోజు ఇది మనకొక చిన్న ఆట. ఇటువంటి వాటి వల్ల మనిషి ఆత్మరక్షణ చేసుకోగలడు. ఈ ఆటలో తన శక్తి సామర్థ్యాలను చూపించిన ప్రతిభాశాలి గోల్కొండ అబ్బులనబడే రాము ఎంతో అభినందనీయుడు. ఈ ఆటలో మొదటి బహుమతి రాముకి రావటం, రెండవ బహుమతి అతని స్నేహితుడు మిస్టర్ విజయ్కి రావటం ఎంతో ఆనందదాయకం. వారిరువురికి మేయర్ జేబీ గారు బహుమతి ప్రదానం చేస్తారు. మిస్టర్ రాము, కంగ్రాచులేషన్స్. మిస్టర్ రాము, మీలాంటి యువకులు 10 మంది మా డిపార్ట్మెంట్లో ఉంటే మా డిపార్ట్మెంట్కి ఎంతో ఉపయోగం. మా డిపార్ట్మెంట్లో చేస్తాం. మంచి కోసం పాటుపడాలంటే మీ డిపార్ట్మెంట్లోనే చేరాలి సార్. అని కాదు, ఇట్స్ ఆల్ రైట్. ప్రైజ్ మా కంపెనీలో పనిచేస్తావా? ఒకరి కింద పనిచేయను నేను. సెకండ్ ప్రైజ్ టు మిస్టర్ విజయ్. కంగ్రాచులేషన్స్. నమస్కారం గురుగారు. ఏమిట్రా ఇది? నీ దగ్గర కరాటే నేర్చుకోవటం వల్లనే నాకు ఈ ప్రేజ్ వచ్చింది. నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించాల్సింది గురువులరా. మన స్నేహితులు, మన స్నేహం ఇలాగే కలకాలం ఉండాలి. చూడండి రా, బాబు ప్రైజులు తీసుకొస్తున్నాడు. బాబాయ్, నేను నాకు తెలుసు బాబు, కరాటీలో ఫస్ట్ వచ్చింటా. నువ్వు రాకపోతే ఇంకెవరు వస్తారు? బాబు చెల్లయ్య చూసి చాలా రోజులే, వెళ్ళి తీసుకో. ఇప్పుడే తీసుకొస్తా. మరుమరు మల్లెల తోటలో సిరి సిరి మల్లే పూవమ్మ, నా కంటికి వెలుగే నువ్వమ్మ, నవరత్నాల నవ్వమ్మ. మరుమరు మల్లెల తోటలో సిరి సిరి మల్లే పూవమ్మ, నా కంటికి వెలుగే నువ్వమ్మ, నవరత్నాల నవ్వమ్మ. పలికితే చిలకలు అలగాలి, కులికితే చీకటి తొలగాలి. అమావాస్యలో దీపావళిగా తారలు ఇలలో వెలగాలి. అమావాస్యలో దీపావళిగా తారలు ఇలలో వెలగాలి. ఆ తళుకులు నాలో మిగలాలి.
మనసులే మల్లెల తోటలుగా, మాటలే తేనెల తేటలుగా, మనసులే మల్లెల తోటలుగా, మాటలే తేనెల తేటలుగా, మండు టెండలో పండు వెన్నలై పాపలు పకపక నవ్వాలి, మండు టెండలో పండు వెన్నలై పాపలు పకపక నవ్వాలి, నా బ్రతుకే పండుగ కావాలి. మరుమరు మల్లెల తోటలో సిరి సిరి మల్లె పువ్వమ్మ, నా కంటికి వెలుగే నువ్వమ్మ, నవరత్నాల నవ్వమ్మ. లేదమ్మా, ఇంటర్నెట్ తిని చాలా రోజులేదు కదా, కడుపు నిండా తినమ్మా. హాస్టల్లో కూడా చాలా బాగా పెడతారు బాబాయ్. ఏమా అక్కడ చాలా బాగుందన్నయ్య, అసలు మొట్టమొదట్లో నువ్వు హాస్టల్లో చేర్పిస్తానంటే నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా, నీ మీద కోపం కూడా వచ్చింది. నేనేం చేసినా నా చెల్లెలు బాగా చదువుకోవాలని, నేను అనుకున్నట్టు నువ్వు లాయర్ కావాలని కదా మన ఆశ. చలై తొందరగా పోంచే, మనంతా సినిమాకి వెళ్దాం. సినిమాకా? అవునమ్మా, హాస్టల్ నుంచి సినిమాకి వెళ్ళినవరుగా, అందుకని వారానికి ఒక సినిమా. థ్యాంక్స్ అన్నయ్య. నాన్న నీకు కూడా. డాడీ ఈ బిల్డింగ్ చాలా బాగుంది. చంద్రమౌళి, ఈ ఇల్లు ఎంత కమ్ముతారో తెలుసుకో. సార్ అది ఎవరితో పుసుకుని వెళ్ళి మీ కొంప అమ్ముతారా అంటే పుసుకుని పళ్ళు కొడితే. ఎవరండి ఇక్కడ, ఎవరండి, ఎవరండి ఇక్కడ, ఎవరది, లోపలికి రండి. ఈ ఇంటి ఓనర్ ఎవరు? నేనే. ఇల్లు ఎంతకిస్తారు? ఇల్లు ఎంతకిస్తారా? మా అమ్మాయి కూడా మోజు పడుతోంది, ఎంతకిస్తారు? ఈ ఇల్లు అమ్మేది కాదండి. 2 లక్షలు అమ్మటానికి కాదంటుంటే లక్షలు అంటారా ఏమిటండి? 3 లక్షలు అది కాదండి. ఏమండి ఆయన ఇల్లు కొనడానికి వచ్చినట్టున్నారు, 3 లక్షలు అంటున్నారండి. ఏమిటి, ఆయన ఎవరో తెలీదు, ఏమిటో తెలీదు, కబుక్కుని లోపలికి వచ్చి అమ్మమంటే 3 లక్షలు అంటే? 3.5 లక్షలు ఏమండి, కొంచెం ఆలోచించుకొని అబ్బాయిని అడిగి చెప్తాం. ఆలోచించకుండా అమ్మితే 4 లక్షలు ఏమండి, 4 లక్షలు రోజు ఒక్కరోజు కడిగివ్వండి, గడువు అడగకపోతే 4.5 లక్షలు. ఒక్క నిమిషం అలా కూర్చోండి, భోజనం చేస్తున్నాం. ఉన్న పొలంగా లేచొస్తే 5 లక్షలు ఏమండి? అలాగే అలాగే. చంద్రమౌళి సార్, వీరికి 5 లక్షల రూపాయలకి చెక్ ఇచ్చేయి. అమ్మాయి గారు ఇల్లు చూశారో లేదో, నాన్నగారు అప్పుడే కొనేశారు. నాన్నగారు అంటే ఎవరో తెలుసా? జేబీ గారు. ఈయన జేబీ గారు అంటే? జేబీ గారు అంటే వారే. మరి చూసావా బేబీ, మనీ స్పీక్స్, మనీ రూల్స్, మనీ కమాండ్స్. నౌ దిస్ ఈజ్ యువర్ హౌస్. పొగరా? నీకు పొగరా? నా ఇష్టం. నా ఇష్టం? నా కారు ఓవర్టేక్ ఎందుకు చేసావ్? నువ్వు నా కారు ఓవర్టేక్ చేసావ్? నా కారు ఎవరు ఓవర్టేక్ చేయడానికి వీలేదు, అలా చేస్తే నేను ఎలాగే చేస్తాను? నేను అంతకంటే ఎక్కువే చేస్తాను. చేయి చూస్తారు, మా డాడీతో చెప్తాను. చెప్పు, మీ డాడీ నేపిలు, నేను రోజు ఇటే వెళ్తాను, ఏం చేస్తావో చూస్తాను. సారీ ఓకే బేబీ, సీ యూ టుమారో ఆన్ ది సేమ్ రోడ్, బై బై. ఓకే, నో సారీ టుమారో. బేబీ ఏమైందమ్మా? ఏమీ లేదు. ఆ లేదు అండలోనే ఏదో ఉంది. ఏమీ లేదని చెప్పానుగా బేబీ. నువ్వు వెళ్తుంటే
ఏ ట్రాఫిక్ పోలీస్ అయినా సిగ్నల్ ఇవ్వలేదా? లేదు నువ్వు నో ఎంట్రీలో వెళ్తుంటే ఎవడైనా ఆగమన్నాడా? లేదా నీ కార్ ఎవడైనా ఓవర్టేక్ చేశాడా? నేను మార్నింగ్ కార్ డ్రైవ్ చేసుకొస్తుంటే ఆగడం ఓవర్టేక్ చేయడం, ఆగడం ఓవర్టేక్ చేయడం, ఓవర్టేక్ చేయడం ఆగడం, ఆగి ఓవర్టేక్ చేయడం, ఓవర్టేక్ చేసి ఆగడం. తను చాలా ఇన్సల్ట్ చేశాడు, పైగా వార్నింగ్ కూడా ఇచ్చాడు డాడీ. మళ్ళీ ఓవర్టేక్ చేస్తే కబడ్దారని నా చేత సారీ కూడా చెప్పించాడు డాడీ. వాడి కార్ నంబర్ ఏమైనా గుర్తుందా? ఉందిలే, KMT 11 1234. హలో, 11వ నంబర్ మైల్ రాయి దగ్గర అమ్మాయి కార్ ని ఎవడో ఓవర్టేక్ చేశాడట, తిట్టాడట, సారీట. అమ్మాయి చాలా బాధపడుతోంది. అమ్మాయి బాధపడితే నేను చూడలేను కదా. డోంట్ వర్రీ బేబీ, అదే 11వ నంబర్ మైల్ రాయి దగ్గర రేపు ఉదయం 11 గంటలకు వాడిని మర్డర్ చేస్తాను అని మాటిచ్చి ఓదార్చాను. ఇది 11వ నంబర్ మైల్ రాయి. మరది బేబీ, 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 హార్టీ 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 కంగ్రాచ్యులేట్. ఇది వాడి చావుకి నేను నీకు ఇచ్చే గుర్తు. గురు గురు, మన విజయం లారీ గుద్దించి మెయిన్ రోడ్డు మీద ఎవరో చంపేశారు. ఈ లారీ ఎవరిది? నాదే. 11వ మైల్ రాయి ఒకరిని చంపి తిరిగేనా? కాదు, నిజం చెప్పు. Thank you.
నడవండి. మీరు సంగతి చెప్తాను. ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎవరిని అరెస్ట్ చేయాలో మాకు తెలుసు. నడేందుకు వాళ్ళని అరెస్ట్ చేయండి. షట్ అప్. ఏమిట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మాట్లాడతారు, ఎక్కడైనా మాట్లాడతారు. ఏం చేస్తారు? షట్ అప్. స్టాప్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటలా ఎదురు తిరుగుతున్నావు? అది కాదు సార్, మొన్న కరాటే పోటీలో నాతో పాటు సెకండ్ ప్రైజ్ వచ్చినట్టున్నాడే అతను నా ఫ్రెండ్ సార్. అతను ఎవరో లారీ యాక్సిడెంట్ లో అన్యాయంగా చంపేశారు. ఒక అతని మీద అనుమానం వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నించాను. ఈలోగా వీళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు సార్. ఎవరు చంపారో నీకు తెలుసా? కేవలం నా అనుమానం సార్. అనుమానం వచ్చిన ప్రతివాడి మీద తిరగబడలేం కదా. కానీ తిరగబెడితే గానీ నిజం చెప్పరు సార్. అలాగని ప్రతివాడి మీద తిరగబడతావా? ప్రతివాడి మీద ఎందుకు తిరగబడతాను సార్? అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళ మీద తిరగబడతాను. అన్యాయాలు అక్రమాలు చేశారని నీకు ఎలా తెలుసు? అయినా వాళ్ళని పట్టుకోవడానికి మేమున్నాం. మీరు పట్టుకుంటారు సార్, కానీ మీకు అనుమానం వచ్చినా పట్టుకోవడానికి సాక్ష్యాలు ఆధారాలు కావాలి. నాకు అనుమానం వస్తే మక్కి లేకదని నిజం చెప్పిస్తాను సార్. అంటే మా డిపార్ట్మెంట్ కంటే నువ్వు గొప్పవాడివా? ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా అన్యాయాల్ని అక్రమాల్ని అక్కడికక్కడే అప్పటికప్పుడే అరికెట్టగలిగిన వాడే గొప్పవాడు సార్. చూడు మిస్టర్, కేవలం ఆవేశం అన్యాయాల్ని అక్రమాల్ని అరకట్టలేదు. నీకు నిజాలు తెలిస్తే మళ్ళీ వచ్చి మాకు తెలియచేయి. మేం కూడా ఆ ప్రయత్నంలోనే ఉంటాం. నా వీ కెన్ గో. చాలా పొగరబోతు అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను నీ గురించి. షట్ అప్. యు షట్ అప్. ఏ ఓవర్టేక్ చేయడం నీ ఒక్కదానికి తెలుసా? అవును, ఇది నా రోడ్డు, నా సొంతం. నీ బాబుదే? నా బాబుదే. పేరు చూడు. ఓ, నువ్వు జేబీ గారు అమ్మాయివా? షట్ అప్ ఇడియట్. అగో, అంతటితో ఆపు. అంతకంటే పైకి వెళ్ళావు, నా గురించి నీకు తెలియదు. నా గురించి కూడా నీకు బాగా తెలియదు అనుకుంటాను. ఈ సంగతి మా డాడీతో చెప్తే నువ్వేమవుతావు తెలుసా? స్టూపిడ్. నిద్రపోతున్నావా? ఆయ్, హాయిగా నిద్రపోతున్నావా? తిట్టిన తిట్టు తిట్టక నిన్ను తిట్టి పారేస్తా, పట్టిన పట్టు పట్టక నిన్ను పట్టి పారేస్తా. తిట్టిన తిట్టు తిట్టక నిన్ను తిట్టి పారేస్తా, పట్టిన పట్టు పట్టక నిన్ను పట్టి పారేస్తా. నాలుక కోసేస్తా నీ పళ్ళు పీకేస్తా, నాలుక కోసేస్తా నీ పళ్ళు పీకేస్తా. హలో మిస్ హలో, పళ్ళు జాగ్రత్త నీ పళ్ళు జాగ్రత్త. హలో మిస్ హలో మిస్, పళ్ళు జాగ్రత్త మీ వాళ్ళు జాగ్రత్త. నిద్రలో నే దుప్పటినైనే మీదకు వచ్చేస్తా, నేను కప్పకు మూసేస్తా. చీకటిలో నే చీకటినైనే చీరకు చుట్టేస్తా, నేను చుట్టుకు కమ్మేస్తా. నిద్రలో నే దుప్పటినైనే మీదకు వచ్చేస్తా, నేను కప్పుకు మూసేస్తా.
చీకటిలోనే చీకటినై నీ చీరక చుట్టేస్తా, నిన్ను చుట్టుకు కమ్మేస్తా. దుప్పటి నువ్వైతే నిద్రపోయినా పోకపోయినా చీర కట్టినా కట్టకపోయినా అన్నది చేసేస్తా, నీ సంగతి తెల్చేస్తా. అన్నది చేసేస్తా నీ సంగతి తెల్చేస్తా. హలో మిస్, హలో మిస్, పళ్ళు జాగ్రత్త, నీ పళ్ళు జాగ్రత్త. హలో మిస్, హలో మిస్, పళ్ళు జాగ్రత్త, నీ పళ్ళు జాగ్రత్త. నల్లని జడలో మల్లెను నేనై తలపై కూర్చుంటా, నిన్ను తలుచుకు కూర్చుంటా. ఆ పెదవుల నడుమ నాలుకనై మధువును తాగేస్తా, నీ మధురిమ చూసేస్తా. నల్లని జడలో మల్లెను నేనై తలపై కూర్చుంటా, నిన్ను తలుచుకు కూర్చుంటా. పెదవుల నడుమ నాలుకనై మధువును తాగేస్తా, నీ మధురిమ చూసేస్తా. పెట్టినా పెట్టకపోయినా పెదవి తెరిచినా తెరవకపోయినా అన్నది చేసేస్తా, నీ సంగతి తెలిచేస్తా. అన్నది తెలిచేస్తా నీ సంగతి తెలిచేస్తా. తిట్టిన తిట్టు తిట్టక నిన్ను తిట్టి పారేస్తా, పట్టిన పట్టు పట్టక నిన్ను పట్టి పారేస్తా. నాలుక కోసేస్తా నీ పళ్ళు పీకేస్తా, నాలుక కోసేస్తా నీ పళ్ళు పీకేస్తా. హలో మిస్, హలో మిస్, పళ్ళు జాగ్రత్త, నీ పళ్ళు జాగ్రత్త. హలో మిస్, హలో మిస్, పళ్ళు జాగ్రత్త, మీ పళ్ళు జాగ్రత్త. మాట్లాడానండి, మర్చిపోయానండి. ఏం మర్చిపోయారండి? రాత్రి అంతా చంపేశారు. రాత్ర? అవునండి, రాత్రి అంతా మీరే పనిలో. నేనే వచ్చి ఏం చేశానండి? ఏం చేయడం ఏంటండి? భూతలాగా వచ్చారు, పిశాచులాగా కనిపించారు. ఇంకెప్పుడు అలా కనిపించొద్దండి. మరి ఎలా కనపడమంటారు? ఎలా కనిపించినా పర్వాలేదు, కానీ అలా మాత్రం కనిపించద్దు. సరేనండి, మీకు ఎలా బాగుంటుందంటే అలా కనిపిస్తాను. మీరు ఎలా కనిపించినా బానే. హలో, జేబీ హియర్. ఎందుకు ఫోన్ చేశావు? గుడ్ మార్నింగ్ సత్యం. గుడ్ మార్నింగ్. ఈవేళ సాయంకాలం నువ్వు మా ఇంటికి వస్తున్నావు. ఐఎమ్ వెరీ సారీ, నాకు అవసరం లేదు. ఆ అవసరం నీకు లేకపోవచ్చు, కానీ నీ వృత్తికి ఉంది. ఎస్, కాపలా కాయడానికి. వాట్? ఐ మీన్ రక్షణ కోసం. మినిస్టర్ గారి ప్రోగ్రాం నీకు అందే ఉంటుంది. టుడే హీఈ్ మై గెస్ట్. వారి రక్షణ కోసం నువ్వు వస్తున్నావు. See you, my dear old boy. Hello. ఈ కాన్వర్సేషన్ టేప్ చేశావా? నేను డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడుతున్నాను. లేదా, సారీ. నోట్ చేశావా? చింపై. స్వాగతం, సుస్వాగతం. రండి, దయచేయి. నమస్కారం. దయచేయి. నమస్కారం సార్. నమస్కారం. రండి, దయచేయి, దయచేయి.
చెప్పండి. వీరు కూడా మనతో రావాలా? అక్కర్లేదు. చంద్రమౌళి సార్, చూశారుగా, పెద్దవాళ్ళ అహంకారం, పెద్దవాళ్ళ పలుకుబడి, పెద్దవాళ్ళ దోపిడి. అవును సార్. అవును సార్ కాదు, మరో చెవికి వినపడకుండా మరో మనిషికి తెలియకుండా తెల్లవారేసరికి జేబీ ఇంటి మీద రైడ్ చేయాలి. ఇది నా ప్రెస్టేజే కాదు, మీ అందరి ప్రెస్టేజ్ కూడా. ఓకే సార్. వారెంట్ తీసుకొచ్చినట్టున్నారు, నాకెలా తెలిసిందనే. అలాంటివి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. రాజు ఏం సార్? వారిని మూల మూలకి తీసుకెళ్లి నేల నేల తవ్వి చూపించండి. అలాగే సార్. సత్యం, చాలా టైం పడుతుందేమో, కూర్చోరాదు. అది ఎలా లీక్ అయింది? మనలో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అంటే విషయం ఏదైనా తెలుసుకోవాలి కదా. ఇట్స్ ఆల్ రైట్, ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మనం నెక్స్ట్ మండే, అంటే 9th of this month మన రైట్స్ మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఓకే? ఏ మాట చెప్పినా రావాకే చూస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పానా? సర్వ రావు గారు వదిలేయండి, ఏదో పెద్ద ఆయన అన్నాడు, ఏమి పట్టించుకోకండి. పట్టించుకోవటం కాదు రెడ్డి గారు, గుండె రగిలిపోతుంది. ఎవరో చెప్పారు, ఎవరో చెప్పారంటాడు. అసలు ఆయన ఎందుకు చెప్పుండకూడదు? ఆయనే చెప్పుంటాడన్నా అనుమానం. పోనిద్దరు పెద్దవాళ్ళతో మనకెందుకు? పెద్దేమిటి చిన్నేమిటండి? ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రెస్టేజ్. ఆయన డ్యూటీలో ఆయన ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో, మన డ్యూటీలో మనం కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటాం. అసలు మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా వినుండొచ్చు, ఈ విషయం బయటికి రహస్యంగా మోసేసి ఉండొచ్చు. అసలు పోలీస్ చీఫ్ రాజమండ్రిలో హార్న్ కొడితే కాకినాడలో కొట్లు మూసేస్తారు, ఆ మాత్రం అని తెలియదా? వెంట్రుకలు తెల్లబడగానే సరేనా? ఏంటండి మీ డ్యూటీ ఇంకా అవ్వలేదా? ఏమీ లేదే, అయిపోయింది. మీ అన్నయ్య కాస్త కోపంగా ఉంటేనే ఇలా తీసుకొచ్చాను. అయితే కాఫీ ఇస్తానండి. వద్దమ్మా, నాకు కాఫీ ఉంది, ఇంటి దగ్గర మీ వదిన వెయిట్ చేస్తుంటాను, వస్తాను. ఏమిటి రాణిగారు మంచి టిప్ టాప్ గా ఉన్నారు. రాజా గారు డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసారు కదా అని. ఏమొస్తే లాభంలే, నిన్ను నేను నన్ను నువ్వు చూసుకుంటూ కూర్చోవాలి. పిల్లలేరు జల్లలేరు, దానికి అన్నీ చేయమంటారు. పిల్లలు పుట్టకపోవడానికి నేనా కారణం? ఎప్పుడు నైట్ డ్యూటీ చేస్తుంటారు. మాట్లాడుతుంటా ఏదో ఒకటి, ముందు స్నానానికి నీళ్ళు తోడు. ఓ బ్యూటిఫుల్, ఈ బెడ్ ఏమిటి, ఏసీ ఏమిటి, ఓ టీవీ, ఫ్రిడ్జ్. రజని, ఇది మనగడేనా? అవునండి. ఎప్పుడు మీరు ఐజీ గారి రూమ్ చాలా బాగుంటుంది, ఐజీ గారి రూమ్ చాలా బాగుంటుంది అనేవారు, అందుకనే ఇవన్నీ పంపారు. ఇంకెవరు? మీ జేబీ గారే. అదేమిటయ్యా, నువ్వు చేస్తున్న సహాయానికి నామాత్రం చేయకూడదా? కూర్చోండి కూర్చోండి. ఆ నల్లదొర గారితో వ్యవహారం నువ్వు ఇంకా పూర్తి చెయ్యనేలేదు. ఇప్పుడు వెళ్తాను సార్. ఎప్పుడూ వెళ్ళడం కాదు, చీకటి పడితే ఆయన తెల్లవరం మీద ఉంటాడు. అంటే ఇప్పుడు వెళ్ళవే బెటర్. ఇప్పుడు వెళ్తాను సార్.
ఐజీ గారికి నా మీద కొంచెం అనుమానం తగిలినట్టుంది. ఏడుశాడు, మనుషుల్ని పట్టుకోవడానికి వచ్చి అనుమానాలు చాలు. నువ్వు ధైర్యంగా ఉండు. వస్తానండి. నేను వెళ్ళి వస్తాను. కొంచెం ఉండండి, కాఫీ తాగి వెళ్తారు కానీ. కాఫీ తీసుకోండి సార్. వద్దు, కొబ్బరి నీళ్ళు. ఏమే కొబ్బరి నీళ్ళు, వస్తానండి. నిజంగా కొబ్బరి నీళ్ళు ఏర్పాటు చేసేస్తున్నావా? హలో హలో హలో, సుబ్బారావు షెడ్డేనా? నీకేమైనా బుద్ధి ఉందా? కారు పంపించమంటే పంపించలేదే. తీసుకెళ్ళిపోయారా? నాతో పరాతికాలు ఆడుతున్నావా? మీరు కారు పంపించలేదని అయ్యగా నన్ను తిడుతున్నారు. అవును, నేను ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేసేస్తుంటాను. సర్లే అని కారు పంపిస్తాను. నువ్వు కారు పంపించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళీ ఫోన్ చేస్తాను. పంపించు. ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళాలా? మీ దగ్గరికి. ఆ దగ్గరిక? అదే, మీ దగ్గరికి అంటే మీ రోడ్డుకి. ఆ రోడ్డుతో మీకేం పని అండి? పని అంటే రోడ్డుతో పనే ఉంటుందండి. ఏదో సరదాగా చూడండి, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని నాకెంత సరదాగుందో, అలాగే మీకు నాతో మాట్లాడాలని, నన్ను చూడాలని సరదా కదా? మీ సరదా అంతా నాతో మాట్లాడమేగా. అమ్మాయి గారు ఎవరో అబ్బాయి గారిని ఎక్కించుకుని కారులో వెళ్ళారట సార్. ఎప్పుడు? తెలియదు సార్. ఎక్కడికి? తెలియదు సార్. మరి నీకేం తెలుసు? తెలియదు సార్. మా చెల్లై. ఎక్కడ ఉంటుంది? హాస్టల్లో. హాస్టల్లోనా? ఏం లేదు, నువ్వు వెళ్ళమ్మా. ఎవరన్నయ్యా? ఈ కారు వీరిదేనమ్మా. వీరిదా? వీరి కారులో నువ్వెందుకు వచ్చావు? అదేనమ్మా, చాక్లెట్లు. చాక్లెట్ దుకాణం చాలా బాగుందమ్మా. దుకాణం ఏమిటన్నయ్యా? ఏం లేదమ్మా, చాక్లెట్లు. కారు డ్రాప్ చేస్తానంటాను. కారు డ్రాప్? నువ్వు వెళ్ళమ్మా, బిచ్చి పిలుస్తుంది. నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తానండి. రండి, మనం వెళ్దాం. రండి. ఏమిటండి చెప్పడానికే కంగారు పడుతున్నారు? ఎవరు ఎవరు అని అడిగితే ఎవరని చెప్పమంటారు? చెప్పండి, ఎవరని చెప్పమంటారు? నువ్వు నేను కలిసి వెళుతుంటే ఎవరని ఎవరైనా అడిగారంటే నువ్వెవరివని నేనెవరినని అసలు ఎవరికి ఎవరని చెప్పాలి, ఏం చెప్పాలి? నువ్వు నేను కలిసి వెళుతుంటే ఎవరని ఎవరైనా అడిగారంటే కలిసి వెళుతుంటే ఎవరని ఎవరైనా అడిగారంటే ఎవరు లేని ఏకాంత సమయంలో ఎవరు రాని ఏకాంత వనములో ఎవరు లేని ఏకాంత సమయంలో ఎవరు రాని ఏకాంత వనములో ఒకరికి ఒకరుగా ఇద్దరు ఒకటిగా ఒకరికి ఒకరుగా ఇద్దరు ఒకటిగా నిలిచి కలిసి నిలిపి కలిసి మెలిసి ఊహలలో కాలము రేగుతుంది ఎవరని ఎవరైనా అడిగారండి ఏమని చెప్పాలి ఎవరని చెప్పాలి నువ్వే నేనని చెప్పాలి నేనే నువ్వని చెప్పాలి నువ్వు నేను కలిసి వెళుతుంటే ఎవరని ఎవరైనా అడిగారండి Thank you.
దిక్కుల కవతల వెన్నెల తీరల్లో దిక్కుల కవతల వెన్నెల తీరల్లో ఏమని చెప్పాలి ఎవరని చెప్పాలి నేను కలిసి వెళుతుంటే ఎవరని ఎవరైనా అడిగారంటే నువ్వెవరివని అసలు ఎవరికి ఎవరని చెప్పాలి చెప్పాలి ఏం లేదు నేనెవరో తెలియకుండా మీరు మీరెవరో తెలియకుండా నేను చాలా దూరం ప్రయాణం చేశాం ఎవరెవరో తెలియకపోవచ్చు కానీ మనసు కూడా తెలుసుకోలేకపోయా రెండు సార్లు పరిచయంలోనే మనసు ఎలా తెలుస్తుంది సీత రాముని చూసింది ఒకసారి ఆ రాముడు కూడా సీతను చూసింది ఒకసారి అది రామాయణం అది కూడా ప్రేమాయణమే ఆ రోజులు వేరు రోజులేమైనా ప్రేమనేది ఒకటే అప్పుడు ఇప్పుడు ఆకర్షణ ఆడామగా మధ్య అందులో మార్పేమి లేదు నిజంగా మీరు దాన్ని ప్రేమిస్తున్నారా ఈ పురాణానికి అర్థం అదేగా నేను కేరా ప్లాట్ఫామ్ మా నాన్న కూడా పుట్టినప్పుడు కేరా ప్లాట్ఫామ్ నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు అబద్ధం మీకు చెల్లెలుందిగా అది నా సొంత చెల్లెలు కాదు మరి చెప్తాను నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు పోతేయన ఆయన దిక్కులేని నన్ను చారదీశాడు ఆయన భార్య నన్ను సొంత బిడ్డలా పెంచుకుంది వాళ్ళకు తినడానికి తిండి లేకపోయినా నా వరకైనా ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టేవారు అదృష్టం కొద్దీ తల్లి నాకు ఆవిడ తల్లి అయింది తనకు పుట్టిన బిడ్డకు తల్లి కావాలనుకునే ఆవిడ ఆమె బిడ్డకే దూరమైంది ఆ తల్లి ప్రేమ మా సరస్వతి పొందలేకపోయింది అందుకే చిన్నప్పటి నుంచి సరస్వతిని నాగుండల మీద పెట్టుకుని తల్లిలాగా పెంచాను సరస్వతిని చూడకుండా నేనుండలేను నన్ను చూడకుండా సరస్వతి ఉండలేదు అదేమిటండి మీరు కంటతో పెట్టుకుంటున్నారు ఏమిటండి ఐ లవ్ యూ సో మచ్ ఐ టు లక్ష్మి బేబీ డాడీ ఎక్కడ ఉన్నావు ఎక్కడేంటి డాడీ ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాను ఇక్కడే మనిషి ఇక్కడే ఉన్నావు కానీ ఆలోచన మాత్రం ఎక్కడో ఉంది ఎన్నోళ్ళు నీకు ఎలాంటి ఆలోచనలు ఉండేవి కావు ఇప్పుడిప్పుడే ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు ప్రారంభమవుతున్నాయి ఎక్కడికి వెళ్ళొచ్చావు సరదాగా ఫ్రెండ్ని కలుసుకుని వచ్చాను బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా డాడీ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా మరో గంటలో ఈ జేబీకి తెలిసిపోతుంది అలాంటిది కన్న కూతురు ఎవరితోనో పబ్లిక్గా పార్కుల్లో తిరుగుతుంటే తెలియకుండా ఉంటుందా ఇక నుంచి అతన్ని కలుసుకోవడానికి ప్రయత్నించొద్దు ప్రయత్నించావా నువ్వు అతని శవాన్ని మాత్రమే చూడగలుగుతావు డాడీ అలాంటి పరిస్థితి ఏర్పడితే అక్కడ మీరు ఆ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇక్కడ నాశనం మిగులుతుంది చాలా స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నావు అన్నమాట నా నిర్ణయంతో నీకేమీ ప్రమేయం లేదన్నమాట డాడీ మీరు ఒకసారి అతనితో మాట్లాడితే నా నిర్ణయం మంచిదని మీరే ఒప్పుకుంటారు
ఒకసారి పిలిపించు. డాడీ డాడీ ఆయన వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. నేను మాట్లాడుతాను, నువ్వు కిందికి వెళ్ళమ్మా. కూర్చో. పర్వాలేదండి. పేరు? రాము. ఇంటి పేరు? తెలీదు. అమ్మా నాన్న ఎవరు? తెలీదు. అసలు ఉన్నారా లేరా? అది తెలీదు. నువ్వు ఉండేది? ప్లాట్ఫామ్స్. నువ్వు చదువుకున్నది? ప్రపంచం. కులం? హిందూ. నీకు వెనక ముందు ఏమున్నాయి? వెనక ధైర్యం, ముందు మగతనం. మనిషి బ్రతకడానికి ఇవి చాలా. మనిషిగా బ్రతకడానికి అవి చాలు. నా కూతురు ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? నీ కూతురు. ఆమెను పెళ్లి చేసుకునే అర్హత నీకుంది అని నువ్వు అనుకుంటున్నావా? వయసులో ఉన్న ప్రతి మగవాడు, వయసులో ఉన్న ప్రతి ఆడది ఇష్టపడితే పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది. మా డ్రైవర్ కూతురుంది, అది కూడా అందంగానే ఉంటుంది, పెళ్లి చేసుకుంటావా? మీ అమ్మాయి ఆ డ్రైవర్ కూతురైతే తప్పకుండా చేసుకుంటా. మీ అమ్మాయిని కలుసుకున్నప్పుడు గాని, ఆమెకు మనసిచ్చినప్పుడు గాని, ఆమె మీ కూతురని, ఆమె వెనుక ఇన్ని ఆస్తిపాస్తున్నాయని నాకు తెలియదు. తెలిస్తే ప్రేమించేవాడివి కాదు. చెప్పలేను. తెలిసాక విడిచిపెట్టను లేదు. అది చెప్పలేను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయమంటారు? నన్ను అడిగితే ఏం చేయమంటానో తెలుసా? చూడు, నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. తెలీదు. నేను కారులో వెళ్తుండగా ఎవరి కారు నాకెదురు రాదు. అంటే మీరెప్పుడు వన్ వే ట్రాఫిక్ రోడ్స్ లోనే వెళ్తుంటారా? జోక్ చేస్తున్నావా? దాన్నెవరైనా అవమానిస్తే వాళ్ళ శవాన్ని చూడకుండా నిద్రపు పట్టుదల నాది. నీ విషయం వేరు. లక్ష్మి నిన్ను ప్రేమిస్తోంది, అందుకే నిన్ను గౌరవంగా కబురు చేశాను, ఎంత విలువిచ్చి మాట్లాడుతున్నాను. చూడు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. నీ కంఠంలో ప్రాణం ఉండగా లక్ష్మితో మాట్లాడకూడదు, లక్ష్మి కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ఆమెను చూడకూడదు. నేను ఈ పెళ్లి కాదంటున్నానని గాని, ఇలాంటి మాటలు అన్నానని గాని లక్ష్మికి నువ్వకూడదు. దాని ఖరీదు లక్ష కావచ్చు, లక్షలు కావచ్చు. ఇదిగో బ్లాంక్ చెక్. ఎన్ని లక్షలైనా దీని మీద నువ్వు రాసుకోవచ్చు, ఒక గంటలో బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. నీకు నువ్వుగా లక్ష్మికి దూరమైపోవాలి, ఆమెకు ఆమెగా లక్ష్మి నిన్ను మర్చిపోవాలి. వెళ్ళు. డాడీ ఏమన్నారు? నీ నాన్నగారు మన ప్రేమ కట్టిన కిరాయి. నాతో పాటు నువ్వు సమంగా ప్రేమించావు కనుక ఇందులో నీకు సగభాగం ఉంది. తీసుకో. నా భాగాన్ని తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను. నీ భాగాన్ని తీసుకుని ఏం చెయ్యాలో నిర్ణయించు. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు? కొంచెం పని మీద వెళ్ళొస్తున్నాను సార్.
నీకేం అభ్యంతరం లేకపోతే పది నిమిషాలు మా ఇంటికి వస్తావా? ఎందుకు సార్? ఇవాళ మా చిన్నబాబు పుట్టినరోజు. సార్ పుట్టినరోజు అన్నారు, మీ చిన్నబాబు ఎక్కడ? సార్ అదేం సార్? అదంతే బాబు, ఆ ఫోటోలన్నీ నా భార్య పిల్లలవి, వాళ్ళంతా పోయిన రోజు, అదే వాడి పుట్టినరోజు కూడా. సార్ వాళ్ళంతా పోయారని తెలుసు, అందుకే వాళ్ళకు చేయవలసిన శ్రాద్ధ కర్మలు మాత్రం జరిపిస్తున్నాను. వాడు పోయాడో లేదో తెలియదు, కానీ ఉన్నాడనే ఆశ మాత్రం గుండెల్లో ఉంది. వాడు ఉంటే నీ వయసు ఉంటుంది. ప్రతి ఏడు వాడు ఎక్కడున్నా బ్రతికున్నాడేమోనని ఆ వయసు వాళ్ళని పిలిచి బట్టలు పెడుతూ, ఆ బట్టల్లో నా చిన్నబాబును చూసుకుంటూ రోజులు గడుపుతున్నాను బాబు. కమాన్ కమాన్, ఇదిగా ఏమాయ్ జేబీ జేబీ అనేవనే వీడే. నమస్తే. ఎప్పుడు జేబీ జేబీ ఏంటండి, జేబీ బిస్కెట్లాగానే తినవే, ఆ బిస్కెట్టే వీడు. చూడు రేయ్, నీ వైఫ్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు రామలక్ష్మి. మై ఓన్లీ డాటర్ ఉన్నది బ్రతున్నది దీనికోసం. బ్యూటిఫుల్ ఆ కొబ్బరి చెట్లు, ఆ సముద్రం ఎక్స్ట్రాడినరీ. ఫోటోలు తీస్తే తీయండి. ఫోటోలేం కరవరా, ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే చూడు పిక్చరే తీసేస్తుంది. చూడమ్మా, మీ ఆయన నేను డ్రింక్ తీసుకుంటే మీకు ఏమైనా అభ్యంతరం? అదే లేదండి. అయితే మీరు ఆ పండ్లో ఉండండి, నేను పిల్లలతో అలా వెళ్ళి సరదాగా తిరిగి రావణ సార్ కూడా తీసుకెళ్ళి అన్ని చూపించి మన గెస్ట్ హౌస్ కూడా తీసుకెళ్ళి ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. సత్యం, ఇక్కడే కూర్చుందామా మేడ మీదకి వెళ్దామా? పైన అయితేనే బెటరా, ఎవరు రారు. ఎలా ఉన్నావు రా ఫూల్? వెరీ ఫైన్ రా. ఏమిటి రా ఈ మధ్య ఎవరినో పట్టుకుని అన్యాయంగా ఊరేసేశారు? అన్యాయం రా, హత్య చేశాడు ఉరిదీశారు, తప్పే ఉంది? అతనే హత్య చేశాడని ఏమిటి గ్యారంటీ? గ్యారంటీ ఉందిరా, వాడే హత్య చేశాడని మాకు తెలుసు. అసలు హత్య చేసిన వాడిని వదిలేస్తారు, నిర్దోషం పట్టుకు ఊరేసేస్తారు. అలా ఎప్పటికీ జరగరా. ఏ మేమన్నా కళ్ళు మూసుకున్నాం అనుకున్నావా? లేరా రా, నేరం చేసి మీ చట్టం నుంచి ఎవడు తప్పించుకోలేడంటారు? డెఫినెట్ గా తప్పించుకోలేడు. హత్య చేసి ఎవడు మీ దృష్టి నుంచి తప్పించుకోలేడు అంటావు. ఒకటి ఎవరో ఎవడైనా తప్పించుకోవచ్చు. నీ కళ్ళ ముందే ఎవరైనా హత్య చేశాడనుకో, నువ్వేం చేస్తావురా? ఏం చేస్తానా, చేయమని చూస్తాను. ఎవడో ఏంటి, నేనే ఆ హత్య చేస్తాను అనుకో, నువ్వేం చేస్తావు? రైట్, డోంట్ బి ఎ ఫూల్. ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఎ ఫూల్. ఐ విల్ డు ఇట్. వాట్ యు ఆర్ గోయింగ్ టు డు? ఏం చూస్తాను? ఏం చూస్తావు? చేయరా. ఐ విల్ డు ఇట్. చేయరా చూస్తాను. ఐ విల్ డు ఇట్. రాగమ్మా రాగమ్మా, ఎల్రా, నువ్వు ఆ గట్టు మీదకి ఎక్కి ఆ మొత్తం ఊరుకోయి. గట్టు మీదకి ఎక్కువ ఎక్కువ ఊరుకోయి ఊరుకోయి. భాస్కర్ ఎంత పని చేశావు. ఇదిగో ఇయ్యమ్మ, నేను చూస్తుంటే వేరే పై నుంచి కిందకి తోసేసా వీడే. కమాన్ అదృష్టం. లేదు బాబు లేదు, ఈ అమ్మాయి తండ్రి నేనే, చాలా కాలంగా ఈ ఇంట్లోనే పనిచేస్తుంది. మళ్ళీ మధ్య పెళ్లి చేశాను, ఆ పెళ్లి చూసుకున్నాడు దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బాబు. దాంతో తిరిగి మత్స్యం తప్పి పిచ్చెక్కి ఆ రోజు నుంచి మేడెక్కి నేను కిందకు దూకుతా కిందకు దూకుతా చచ్చిపోతానట్టు ఉండేది. ఎప్పటికప్పుడు మా అయ్యగారు దీన్ని లాక్కొచ్చి బుద్ధి చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తుండేవాడు. ఈ రోజు ఎందుకో మేడెక్కింది, నేను చూస్తూనే ఉన్నా డెబ్బై కిందకు దూకి చచ్చిపోయింది. ఎందుకయ్యా ఇంత పచ్చబద్ధం ఆడతావు? ఆ సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు? నేను చంపుతాను, మీ పోలీసు బలవంతా ఏం చేస్తారో చూస్తానని ఛాలెంజ్ చేసి మరీ తోసేశాడు వాడు. కమాన్. లేదు బాబు లేదు, మేడమే నుంచి దూకి చచ్చిపోయింది బాబు.
నిన్ను జైల్లో తోయిస్తానరా అంటే నిన్ను జైల్లో తోయిస్తానని మీలో మీరు వేడా కోడలు ఆడుకుని ఇప్పుడు నా కర్మ గారు నా బిడ్డ చచ్చిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో మా అయ్యగారిని ఎందుకు బాబు జైల్లో తోయించడం? ఆయన మహారాజు బాబు, దేవుడు లాంటి మనిషి. ఆ మహారాజు లేకపోతే నా బిడ్డ ఎప్పుడు చచ్చిపోయి నేను బాబు. ఆ మహారాజు మీద నిన్న అయ్యకండి బాబు. ఆ దేవుడు లాంటి మనిషిని విడిచిపెట్టండి బాబు. ఆయన ఏం చెయ్యొద్దు బాబు. యూఆర్ రైట్ మిస్టర్ సత్యమూర్తి, కానీ సాక్ష్యాధారం లేకుండా అతను మనం ఏమి చేయలేం. నా కంటితో నేను స్వయంగా చూశానని చెప్తున్నాను. ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం కావాలి సార్? మీ కంటితో చూశానని మీరు చెప్తున్నారు, కానీ చనిపోయిన ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ పిల్ల పిచ్చిదని, ఆ పిచ్చితోనే అమ్మాయి మేడ మించి కిందకు దూకి చనిపోయిందని చెప్పారు. చూడండి మిస్టర్ సత్యమూర్తి, మీరు చూశానని చెప్తున్న సాక్ష్యానికంటే ఆ పిల్ల తల్లిదండ్రులు చెప్పే సాక్ష్యానికే విలువ ఉంటుంది కదా. ఈ స్థితిలో మనం అతన్ని ఏం చేయలేం మిస్టర్ సత్యమూర్తి. ఐఎమ్ వెరీ సారీ. ఏమండి కాఫీ? నాకు ఇప్పుడు ఏమవుతుంది పార్వతి? దేనికండి అంత బాధపడతారు? బాధపడక ఏం చేయమంటా? నా కళ్ళతో నేను స్వయంగా చూశాను వాడు అమ్మాయిని కిందకు తోసేయటం, కానీ సాక్ష్యం లేదు. కనీసం ఆ సమయంలో మీరైనా పక్కనుంటే బాగుండేది. కానీ వాడిని ఏనాటికైనా తగిన సాక్ష్యాధారాలతో హంతకుడుగా నిరూపిస్తాను. సత్యం సత్యం, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. వస్తావా? ఏమిటది? నిన్న రాత్రి జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు పడే సిగ్గు పోయిన ప్రాణాన్ని తీసుకురాలేదుగా. నిజమే, కానీ ఏదో తెలియని ఉద్రేకంలో పశువులా రెచ్చిపోయాను. ఆ తర్వాత ఆలోచిస్తే నన్ను క్షమించరా. ఏదో తాగిన మైకంలో అలా జరిగిపోయింది. తాగుడు మైకంలో చేశావు అవునా? ఆ అమ్మాయిని నువ్వే చంపావు. అవును. అయితే పద, ఎక్కడికి? ఐజీ గారి దగ్గర యథార్థాన్ని చెప్పి నేరస్తుడిగా ఒప్పుకో. సత్యం, స్నేహితుడు గనక నీకు నిజం చెబితే నాకు మనశ్శాంతి ఉంటుందని వచ్చాను. అంతకు తప్ప నేను ఎవరి దగ్గరికి రాను, నేరస్తుండని ఒప్పుకోను అవసరం నాకు లేదు. అంటే నువ్వే నేరస్తుడు అని తెలిసి కూడా నేను వదిలేయమంటావు, ప్రభుత్వం కళ్ళు కప్పేయమంటావు? సత్యం, మర్యాద కోసం వచ్చాను. నువ్వు కాదు, ఆ దేవుడు కూడా నన్ను హంతకుడిగా రుజువు చెయ్యలేడు. వీలైతే క్షమించు, లేదా నీ ఇష్టం. దట్స్ ఆల్. వస్తాను. ఆగు, నువ్వు తప్పించుకోపోలేవు. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు పట్టుకోలేవు. పట్టుకు తీరతాను. నీ బాబు తరం కూడా కాదు. ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి ఇంకెన్ని నేరాలు చేస్తావు? లక్షలు చేస్తాను. కోట్లు ఖర్చు పెట్టి మనుషుల్ని కొంటాను. నీకంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చాలా మంది నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. సత్యం, ఒకరోజు రెండు రోజులు కాదు, నీ జన్మంతా టైం ఇస్తున్నాను. పట్టుకోవడానికి ట్రై చెయ్యి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏమండి, వాడిని పట్టుకోవడానికి జన్మం తక్కర్లేదండి, ఒక గంట చాలు. ఇది వినండి. ఆ అమ్మాయిని నువ్వే చంపావు. అయితే పద, ఎక్కడికి? ఐజీ గారి దగ్గర యథార్థాన్ని చెప్పి నేరస్తుడిగా ఒప్పుకో. నేను ఎవరి దగ్గరికి రాను, నేరస్తుండని ఒప్పుకోను అవసరం నాకు లేదు. అంటే నువ్వే నేరస్తుడు అని తెలిసి కూడా నేను వదిలేయమంటావు. నువ్వు కాదు, ఆ దేవుడు కూడా నన్ను హంతకుడిగా రుజువు చెయ్యలేడు. నువ్వు తప్పించుకోపోలేవు. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు పట్టుకోలేవు. ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి ఇంకెన్ని నేరాలు చేస్తాను? లక్షలు చేస్తాను. కోట్లు ఖర్చు పెట్టి మనుషులు. వాడిని పట్టించడానికి జన్మం తక్కలేదు. ఇప్పుడే ఇప్పుడే వాడిని పట్టిస్తాను. పార్వతి పార్వతి, నా భార్య చాలా తెలివిగా రికార్డ్ చేసింది సార్, ఒకసారి వచ్చి వినండి సార్. అదే ప్లీజ్ ఆ టేప్ ఇవ్వు. ఇవ్వవా? ఇవ్వకపోతే Thank you.
ఎవరు సార్ వాడు జేబి సార్ నీ మిత్రుడు విజయని కూడా లారీతో చంపించింది వాడు సార్ yes సార్ నాకు ఒక రోజు గడువండి వాడి తల తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాను తొందరపడుతున్నావు బాబు ఆ మాత్రం నేను చేయలేను వాడిని చంపడం కాదు కావాల్సింది తగిన సాక్ష్యాధారాలతో వాడిని పట్టుకోవాలి తెలివిగా వాడి పుట్టలోకి చేరాలి వాడు పాలు పోస్తే తాగాలి గుడ్లు వేస్తే తినాలి చెయ్యి పెడితే కాటు వేయాలి అది కావాల్సింది ఇవ్వనమ్మా అమ్మాయి గారికి ఏమి ట్రై ఇచ్చావు నిద్ర మాత్రలు తెమ్మన్నారండి బేబీ ఎందుకవి చావడానికి ఎందుకు చావాలి మీరు తీసుకున్న నిర్ణయానికి అంటే దానికి ఇదే పరిష్కార మార్గమా మీ పరిష్కారం అదే అయినప్పుడు నా పరిష్కారం కూడా ఇదే అయితే నీకు అతనే కావాలన్నమాట మేమెవ్వరము నీకు అక్కర్లేదు నేను ఏ స్థితి నుంచి స్థితికి వచ్చాను ఈ స్థితి నేను ఎందుకు సంపాదించాను అసలు నేనెందుకు బ్రతుకుతున్నానో నువ్వు మర్చిపోయావమ్మా నువ్వు ప్రేమించడం ప్రారంభించింది అప్పటి నుంచి నిన్న మొన్నటి నుంచి కానీ నేను నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నానమ్మా స్టిల్ అతనే ఎక్కువ నీకు ఆల్ రైట్ నేనేమన్నా అంటే నీ మనసు కష్టపడుతుంది నువ్వు కాదంటే నా మనసు కష్టపడుతుంది రాము అనే అతను ఉండేది ఎక్కడైనా అవును సార్ భయపడొద్దు రాముని కొడుక ఆ రోజు ఆ ఇంట్లోంచి ఒక బిడ్డను తీసుకు పారిపోయావు ఆ బిడ్డ ఈ రాము ఆయన బిడ్డను తిరిగి ఆయనకెందుకు అప్పగించలేదు లేదు బాబు బిడ్డను తీసుకుని పారిపోతుంది వెనకెవరో తరుముకొస్తున్నారని తెలిసి భయపడి పారిపోయా డ్రైనేజ్ లో పడిపోయాను కాలు విరిగిపోయింది ఆ తర్వాత ఆయన కోసం అంతా వెతికాను కానీ ఆయన వేరే ఊరి బదిలీ అయినట్టు తెలిసింది ఆయన ఎక్కడ ఉన్నది ఇప్పటికీ నీకు తెలియదు కదూ తెలియదు బాబు బాబు నన్ను నా బిడ్డను ఏమి చేయొద్దు ఈ విషయం ఎవరికి చెప్పను నేనెవరికి చెప్పను ఎవరికి చెప్పను బాబు భయపడకు నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళను నా జోలికొస్తే తప్ప ప్రస్తుతం నీ కొడుకు నా కూతురు జోలికొస్తున్నాడు వాడు నా కూతురికెంత దూరంగా ఉంటే నేను నీకంత దూరంగా ఉంటాను వాడు నా కూతురికి దగ్గర అయ్యాడా నేను మీకు మరీ దగ్గరవుతాను చంద్రబాబుడి సార్ ఈ కార్ ఎవరిది అబ్బాయి గారిదండి ఏ అబ్బాయి గారు ఆ అబ్బాయి గారిదేనండి ఓ అమ్మాయి ఎక్కడ అబ్బాయి గారు కూడా వెళ్ళారండి ఎక్కడికి ఆ తోటలోకండి ఎందుకు పెళ్లి చేస్తానన్నారు కదండి ఏదో కాస్త సరదాగా అలాగా పెళ్లి చేస్తానన్నాను కానీ పెళ్లికి ముందు ఇలా ఊరేగమన్నానా మరి ఆ స్టూపిడ్ గా ఉండాలి కదండి నడుమ కిన్నెర సాని నడకే మోగోదారి ఎంచి పాటలు ఎలుగే నువ్వంట నీ నాయుడు రబ్బాయి నేనంట నువ్వే నాదంట మనసా చక్కెర కేళి వయసే
ఉంటా నడిచి వస్తావా ముద్దునై పెళ్ళాడుకుంటా వలపులిస్తావా నువ్వనై ముద్దాడుకుంటా నడిచి వస్తావా ముద్దునై పెళ్ళాడుకుంటా వలపులిస్తావా నెమలి కన్నులు ఎదురు తెన్నులు చూచెరంబంట హంస నడిగి అడుగు తమ్ములు తెచ్చి ఇమ్మంట నన్నే ఆదుకోమ్మంట నడుమ చిన్నెర సని నడచేమో గోదారి ఎంచి పాటలు ఎలుగే నువ్వంట నా మాట విను బాబు, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఏం చేస్తాడంటావు? ఏమైనా చేస్తాడు, చేయని చూస్తాను. ఆవేశం ఎందుకురా? ఆవేశం కాదు, వాడితో చాలా తెలివిగా విరోధం పెట్టుకుంటున్నాను. విజయం చంపింది వాడే. ఈ విషయం ఐజీ గారికి కూడా తెలుసు. అది తెలిసి ఐజీ గారు ఎందుకు వదిలేశారు? నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఆ పిల్ల ముఖం చూడొద్దు, ఇంకేం చెప్పద్దు. ఆ పురుగాడు క్షణక్షణం మనకు అడ్డు తగులుతున్నాడు. లేపేయమంటారా? వాడిని లేపేస్తే నా కూతురు నాకు దక్కకుండా పోతుంది. మరేం చేయమంటారు? మా అమ్మాయి మనస్సు మారాలి, వాడు ఉత్త వ్యధవ అని తెలియాలి. వాడిని ఏదో విధంగా జైలుకు తోసేస్తే మంచిది. అలాగే. అలాగే నిలబడిపోతే కాదు, వెంటనే రంగంలోకి దిగాలి. వస్తానండి. నేను కాసేపు ఉండి కొబ్బరి నీళ్ళు తాగి వెళ్తాను. కొబ్బరి నీళ్లు కావాలంట. మాట నిజంగా కొబ్బరి నీళ్ళు రెడీ చేసేస్తున్నావా? ఇన్నోసెంట్ గర్ల్ సిట్ అప్ సార్. ఏంటి? మా ఎస్పీ గారు జీప్ రిపేర్ వచ్చి ఇక్కడ ఆగిపోయింది. ఏదైనా కారు ఇస్తే ఇంటి దగ్గర దిగి పంపిస్తానన్నారు. ఆ కార్ తీసుకెళ్ళి. అలాగే సార్. ఏ మిస్టర్, ఆ జీప్ ప్రిపేర్ చేసి పంపించు. లగ్గు వైర్ ఊడిందంతే, సాక్షి. సార్ మీ కారు తీసుకొచ్చాను, మా జీప్ తీసుకెళ్ళమంటారా? అప్పుడే పంపించేశారా? మా అయ్యగారి దగ్గరేనండి, దిగి పంపించారు. రెడీగా ఉంది. ఏమిటి సార్? ఏం లేదు, మీ షెడ్ నుంచి స్మగుల్ గూడ్స్ పంపిస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకసారి చెక్ చేయాలి. చేయండి సార్. ఆల్ రైట్, చూడండి. ఈ కారు ఎస్పీ రెడ్డి గారు తీసుకెళ్లి ఇప్పుడే పంపించారు సార్. అంటే రెడ్డి గారు పెట్టారంటావా? నాకేం తెలుసు సార్. నార్మల్ పెద్ద పని చేయడం, దాన్ని ఎవరికి తోసేయడం. అరెస్ట్ చేయం. నీచుడా, నిన్ను నమ్మి నీకింత సహాయం చేస్తే నాకు ద్రోహం చేస్తున్నాను. నిన్ను జాగ్రత్త.
అమ్మాయికి అన్యాయం జరగటం నేను చూడలేనన్నారు. అంతే, దానితో ఏమో కేకలు వేసుకున్నారు. నేను కాఫీ తీసుకుని బయటకు వచ్చాను. నా కళ్ళ ముందే తుపాకీతో కాల్చి పారిపోబోయాడు. నేను కేకలు పెట్టాను, మా కానిస్టేబుల్స్ పట్టుకున్నారు. నిజం సార్, నేను చేయలేదు. ఎందుకు సార్ నవ్వుతారు? నా మీద నమ్మకం లేదా? నేను చెప్పేది అబద్ధమా? నిజం సార్, నేను చేయలేదు. నిజాన్ని నిజం నిజమని నమ్మించాల్సిన దుస్థితి నీకు వస్తుందనుకోలేదు. అంటే సార్? ఈ హత్య నువ్వు చేయలేదని నాకు తెలుసు సార్. నిజంగా మీకు తెలుసా సార్? ఎస్. మరి ఎవరు చేశారు? ఎవరు నిన్ను జైలుకి పంపించారో వాడు. అంటే ఆ జేబీ గడేగా? ఎస్. మరి తెలిస్తే అతను ఎందుకు పట్టుకోలేదు? అతనికే శిక్షించాలి, అతనికే ఇక్కడ ఉండాల్సింది. ఆఫ్ కోర్స్. అంటే మీ కోర్టు కళ్ళు లేవు, చెవులు లేవు. తప్పు, చాలా పొరపాటు. ఇది అవివేకంతో ఆవేశంతో చాలా మంది అనేమాట. కోర్టుకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవసరమైతే కోర్టు ప్రభుత్వాన్ని ఎదురిస్తుంది, ప్రభుత్వాన్ని సవాల్ చేస్తుంది, ప్రభుత్వానికి ఎదురు తీర్పిస్తుంది. కానీ ఆ కోర్టు కూడా తగిన సాక్ష్యాధారాలు ఉండాలి కదా. ఆ తగిన సాక్ష్యాధారాలే లేకుండా చేస్తున్నారు. సంఘంలో ఉన్న పెద్ద మనుషులు, చీడ పురుగులు, ఈ వ్యవస్థ. వ్యవస్థ? ఆ వ్యవస్థ ఎందుకు పట్టుకోలేరు? పట్టుకుందాం అనుకునే మాలాంటి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేశారు కనుక. ఎవరు ఎవరు కట్టేశారు? ఈ వ్యవస్థ వలలో చిక్కుకున్న వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఈ దేశాన్ని నడిపించేవాళ్ళు. అంటే దేశ నాయకులేగా? కాదు. ఏ దేశంలోనైనా గద్దెనెక్కిన వాళ్లే దేశాన్ని ఏలుతున్నారనుకున్నావా? పదవుల్లో ఉన్న వాళ్లే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారనుకున్నావా? మరెవరు? వాళ్లను గద్దెనెక్కించిన వాళ్ళు. అంటే ప్రజలేగా? కాదు. మరి ప్రభుత్వం అంటే ప్రజలేగా? నేతి బీరకాయలో నెయ్యంతుందో, ఈ ప్రజాప్రభుత్వాల్లో ప్రజల ప్రమేయం అంతే ఉంది. నాయకులు గెలవాలంటే ప్రజల ఓట్లు కావాలి, ఓట్లు పడాలంటే ప్రజలకు నోట్లు కావాలి. ఈ ఎన్నికలు నాయకత్వాలు వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో ప్రజలెక్కడ, ప్రభుత్వం ఎక్కడ, ప్రజాప్రభుత్వం ఎక్కడ? పార్టీని స్థాపించేది ప్రజలే అయినా దాని వెనకుండి దాన్ని నిలబెట్టేది క్యాపిటలిస్టులు. నాయకులు గెలవాలి అంటే నువ్వు అన్నట్టుగా కోటాను కోట్ల పేద ప్రజల ఓట్లు కావాలి. పార్టీ నిలవాలి అంటే వందలాది కోటీశ్వరుల కోట్లు కావాలి. అందుకే ఆ ప్రభుత్వం అటు కోటీశ్వరుల్ని వదులుకోలేదు, ఇటు పేద ప్రజానీకాన్ని వదులుకోలేదు. పేద ప్రజానీకానికి న్యాయం జరగాలి అంటే కోటీశ్వరుల నోళ్లు కొట్టాలి. కోటీశ్వరుల నోళ్లు కొడితే పార్టీ పునాదులే కదిలిపోతాయి. అందుచేతే చూసి చూడనట్టు, తెలిసినా తెలియనట్టు అప్పుడప్పుడు న్యాయాన్ని ధర్మాన్ని నిద్రపుచ్చుతూ ఉండాలి. అన్యాయం జరుగుతుందని వాళ్ళకీ తెలుసు, అన్యాయం చేస్తున్నామని మాకు తెలుసు. అయినా తప్పటం లేదు. మరి దీనికి పరిష్కారం? నువ్వే. నీలాంటి యువకులే. ఒక పౌరుడిగా వాడిని పట్టి వాడి గుట్టు బయట పెట్టి, ఇటు ప్రపంచం నమ్ముతుంది, అటు ప్రభుత్వం నమ్ముతుంది. వాడు చేసిన ఘోరానికి ఒక్క నిమిషంలో వాడిని కాల్చి చంపేయగలను. అందువల్ల నేను హంతకుడిగా మారుతానే తప్ప యథార్థాన్ని ప్రజల ముందుంచలేను. పైగా ఉక్రోషంతో, కక్షతో కాల్చి చంపాననుకుంటుంది లోకం. అందుకే ఆనాడే నీతో చెప్పాను. ఆ రోజు నా అనుభవం నీకు చెప్పాను, ఈరోజు నీ అనుభవం నీకు చెప్పింది. ఇద్దరి అనుభవాలు ఒకటే అయ్యాయి. నువ్వు నిర్దోషివని తెలుసు. నీకు శిక్ష తగ్గే ఏర్పాటు నేను చేస్తాను. నీ శక్తిని, మేధాశక్తిని ఉపయోగించి వాణ్ణి దోషిగా ప్రపంచం ముందు నిలబెట్టు. తప్పిజారి వాడికి పట్టుబడ్డావు, వాడు నిన్ను ప్రాణాలతో వడాడు. పొరపాటు చేసి పోలీసులకు చిక్కావు, నీకు ఉరిశిక్ష తప్పదు. అప్పుడు నిన్ను ఎవ్వరూ రక్షించలేరు.
భయం వేస్తుందా? ఎన్నాళ్ళు భయపెట్టడమే కానీ భయపడ్డం అంటే ఏమిటో తెలియదు కదూ. ఇప్పుడే తెలుసుకున్నావు, ఫస్ట్ టైం. ఆ క్రెడిట్ నాదే. నువ్వు శక్తి సంపన్నుడివి, ధన సంపన్నుడివి. ఇలాంటి టైం వస్తుందని ఎప్పుడూ అనుకుని ఉండవు. ఇప్పుడొచ్చింది, ఫస్ట్ టైం. ఆ క్రెడిట్ కూడా నాదే కదూ. ఎందుకు వచ్చావు ఇక్కడికి చిల్లి? ఎందుకు వచ్చానని అడుగుతావేంటి? ఎక్కడి నుంచి వచ్చానని అడుగు, జైలు నుంచి అని చెప్తాను. ఎలా వచ్చానని అడుగు, తప్పించుకొచ్చానని చెప్తాను. ఎప్పుడొచ్చావని అడుగు, మొన్న రాత్రి అని చెప్తాను. కానీ ఎందుకు వచ్చానని అడక్కు, నిన్నే అడుగుతున్నాను. నువ్వే చెప్పు ఎందుకు వచ్చాను. ఒక్క దెబ్బకి రెండు కాయలు అంటారు, దాని అర్థం నాకు తెలియదు. నీ ద్వారా నాకు ఇప్పుడే తెలిసింది. నీ గుట్టు తెలిసిన ఒకే ఒక పెద్ద మనిషి ఎస్పీ రెడ్డి. అతను నీ మనిషి అనే ప్రభుత్వానికి అనుమానం వచ్చింది, అందువల్ల అతను బ్రతుకుండకూడదు. నన్ను తప్ప మరొకరు నీ కూతురు పెళ్లి చేసుకోదని నీకు తెలుసు, అందువల్ల నేను ఆమెకు దూరం కావాలి. నేను దూరం కావడానికి, రెడ్డి చావడానికి చాలా తెలివిగా ఒకే దెబ్బ కొట్టావు. మిస్టర్ జేబీ, లోకంలో తెలివైన వాళ్ళు పుడుతూనే ఉంటారు, వాళ్లను తలదన్నే వాళ్ళు కూడా పుడుతూనే ఉంటారు. నువ్వు చేస్తున్న నేరాలన్నీ నీకు తెలుసు, కానీ ప్రభుత్వానికి తెలియకుండా, ఏ సాక్ష్యాధారాలు లేకుండా చేస్తున్నావు. నేను నీలాగే ఏ సాక్ష్యాధారాలు లేకుండా నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేయగలను. కానీ మిస్టర్ జేబీ, దారుణానికి దారుణం, ప్రతీకారానికి ప్రతీకారం పరిష్కారం కాదు. మంచిగా మనిషిగా చెప్తున్నాను. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా నీ కూతురు కాబోయే భర్తని ఇప్పటికైనా తెలుసుకో. ఈ దారుణాలు నాకు అన్యాయం అక్రమం పేరిట తెరిచిన తలుపులు మూసేయి. నీకు 24 గంటలు గడువిస్తున్నాను. ఆ గడువులోగా చేసిన తప్పులు నీకు నువ్వుగా ఒప్పుకో, లేదా నీ కీర్తి బలానికి నా కండ బలానికి మధ్య యుద్ధం జరుగుతుంది. మైండ్ ఇట్. హలో. నేనే. ఏమిటి? నిన్న వస్తానని ఎందుకు రాలేదు? పనుండి. మొన్న? పనుండి. అవతల మొన్న? పనుండి. ప్రతిరోజు మీకు పనుంటుందా? ఏం ఉత్తనే ఖాళీగా కూర్చున్నాను అనుకున్నావా? ఆయన ఉన్నంత కాలం ఆయనున్నారు అన్నారు. ఇప్పుడు పనుంది పనుంది అంటున్నారు. అప్పుడు పెళ్లి చేసుకోమంటే నీ భర్తున్నాడు, నేను ఎలా చేసుకోను అన్నారు. ఇప్పుడు ఆయన లేరుగా, చేసుకోండి. రంజని, ఈ జేబీ ఎవరో నీకు తెలుసు. జేబీకి పెళ్ళయింది అంటే ప్రపంచం ప్రపంచం చెప్పుకుంటుంది. ఈ సంగతి మీకు ముందే తెలీదా? తెలుసో తెలియదో నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో. తెలుసు. దేశానికి అంతటికి మీరు జేబీ కావచ్చు, కానీ నాకు మాత్రం ప్రియుడివే. అదే మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు మీరు వస్తే ఇక్కడికి రండి, లేకపోతే నేనే అక్కడికి వస్తాను. ఇక్కడిక? అవును, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేను. నాకు భయం వేస్తోంది. వద్దు, నా అమ్మాయికి తెలిసిపోతుంది. తెలిస్తే తెలియనివ్వండి, ఏదో ఒక రోజున తెలియాలిగా. రంజని, ఇప్పుడు చాలా పనిలో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. మీరు ఈ రాత్రికి వస్తే వచ్చినట్టు, లేకపోతే నేనే అక్కడికి వస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు. చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? అది అది ఆ జేబీతోనే కదూ. నీ నాటకం నాకు తెలుసు, ఆ జేబీతో నీకున్న సంబంధం తెలుసు. లేదు నడుమాయి, అబద్ధం ఆడాలని ప్రయత్నించు. ఆ సంబంధం వల్లే నీ భర్తను నువ్వు చంపేశావు. లేదు, నేను చంపలేదు. కాదు, నువ్వు చంపావు. లేదు, నేను చంపలేదు. ఎవరు చంపారు? నాకు తెలీదు. నీకు తెలుసు, చెబుతావా ప్రాణాలు తీయమంటావా చెప్పు. ఆ జేబీయేగా? అవును. జేబీ చంపితే నేను చంపానని లక్ష్మితో ఎందుకు చెప్పావు? అలా చెప్పమన్నారు, చెప్పకపోతే నన్ను చంపేస్తానన్నారు. సరే, ఇది అబద్ధం అని, చంపింది జేబీ అని నువ్వు నాతో వచ్చి లక్ష్మితో చెప్పాలి, లేకపోతే నిన్ను నేను చంపేస్తాను. పద. నువ్వు ఇక్కడే ఉండు,
పారిపోవడానికి ప్రయత్నించావో ప్రాణాలు తీస్తాను. లక్ష్మి, లక్ష్మి, సారీ నిన్ను కలుసుకోవడానికి ఇలా రావాల్సి వచ్చింది. నేను ఒక హంతకుణ్ణి, అది నువ్వు నమ్మావు. నిజాన్ని ఎవరైనా నమ్ముతారు, అబద్ధాన్ని కూడా నమ్ముతారు, నమ్మించే సమర్థులు ఉన్నప్పుడు. లక్ష్మి, నిన్ను ఎవరు నమ్మించారో వాళ్ళనే తీసుకొచ్చాను, వాళ్ళ చేత నీకు నిజం చెప్పిస్తాను. ఒకసారి నాతో కిందకి రా ప్లీజ్. ఏది బహుశా పారిపోయినాము, నువ్వుకే ఉండు. ఎందుకు మా ఇంటికి వచ్చావు నిజం చెప్పేయడానిక? చెప్పకపోతే నన్ను చంపేస్తారన్నాడు. చెబితే నేనేమైపోతాను, నువ్వేమైపోతావు? నీ ఏడుపంతా దీనికోసమేగా. రావడానికి తీరిక లేదన్నాను గాని కట్టడానికి తాళి లేదన్నానా? పిచ్చిదాను. నీకు నీ వాళ్ళు లేరు, నాకు నా వాళ్ళు లేరు. నీకు నేను, నాకు నువ్వు ఉన్నావు. దీపం వెలిగించు. ఈ అగ్నియే సాక్షిగా, ఆ భగవంతుడే పురోహితుడిగా, నీ సంతోషమే మేళతాళాలుగా భావించి ఎన్ని ముళ్ళు వెయ్యాలి? మూడు. ఒకటి, రెండు, మూడు. Welcome, my boy. I am waiting for you. Sit down. నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు తప్పకుండా ఇక్కడికి వస్తావని, నీ చేతిలో రివాల్వర్ ఉంటుందని, దాంతో నన్ను కాల్చి చంపాలని ప్రయత్నిస్తావని కూడా నాకు తెలుసు. కానీ అలాంటి ప్రయత్నాలేమీ చెయ్యకు, ఎందుకంటే పెద్ద ఫూలు అయిపోతావు. ఈ గదిలో నా రివాల్వర్ తప్ప వేరే ఏ రివాల్వరు పేలదు. కంజను ఎందుకు చంపావు? పిచ్చి ప్రశ్న. చంపకుండా ఎందుకు విడిచిపెడతాను? ఇన్నాళ్ల నుంచి జేబీ బ్రతుకుతున్నది సాక్ష్యాల్ని దొరకనివ్వకుండా, దొరికిన సాక్షుల్ని బ్రతకనివ్వకుండా. ఇన్నాళ్లకి దొరక్క దొరక్క నీకు సాక్ష్యం దొరికింది. దాన్ని చూపించి, నిజాన్ని చెప్పించి, మా అమ్మాయిని నమ్మించి, ఆ తర్వాత మా అమ్మాయి ద్వారా ప్రభుత్వానికి నిజాన్ని చెప్పించి, ఆ హత్య నేను చెయ్యలేదు నువ్వు చేశావు అని నన్ను కోర్టుకెక్కించి, ఆ తర్వాత జైలుకి పంపించాలని ఒక చాలా గొప్ప తెలివితేటలు ప్రదర్శించావు. కానీ చూడు మై బాయ్, ఈ జేబీ బ్రతికుండగా కోర్టు గడప తొక్కడు, జైలు గది చూడడు. అండర్స్టాండ్? ఎస్పీ రెడ్డిని నువ్వు హత్య చెయ్యలేదు అని రుజువు చెయ్యలేవు. రంజనిని నేను హత్య చేశాను అని కూడా రుజువు చెయ్యలేవు. నువ్వు హంతకుడివి కాదు అని రుజువు చేసుకోలేవు. నువ్వంటే పగ లేదు, ద్వేషము లేదు, ఉన్నదొక్కటి నా కూతురికి దూరంగా పోవాలని. అందుకే ఇదంతా చేశాను. అయినా నువ్వు నా మాట వినలేదు. చివరికి నన్ను వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. అంటే నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావన్నమాట. రాముగారు పారిపోతున్నాడు, పట్టుకుని వాడి. ఆ రాము గారిని పారిపోనివ్వకండి, పట్టుకోండి. రాము, ఐఎమ్ సారీ రాము. ఇప్పుడే నాకు నిజ నిజాలు తెలిసాయి. నాకు తెలుసు లక్ష్మి, నువ్వు నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటావని. సండే పొద్దుల్ల కాడా
చంపండి పొగల కాడ సందే పొద్దుల కాడ సంపంగి పొదల కాడ కాదంటే కుదరదు కౌగిలి ఊత కుదరదంటే ముదురుతుంది పులకరింత సందే పొద్దుల కాడ అందే ముద్దుల కాడ సందే పొద్దుల కాడ అందే ముద్దుల కాడ దలతో సలపరింత బదలమంటే మొదలు పెట్టు చిలిపి సందే పొద్దుల కాడ అందే ముద్దుల కాడ తళుకుల్లో తానమాడి కులుకు నగలు పెట్టుకుని చిలక పచ్చ చీర మీద చిగ్గులే సవరించుకుంటూ నువ్వొస్తే అందాల ఆవులింత నువ్వొస్తే అందాల ఆవులింత అప్పుడే అందాల అప్పగింత అప్పుడైన లేని పెదవి చప్పరింత సందే పొద్దుల కాడ సంపంగి పొదల కాడ సందే పొద్దుల కాడ అందే ముద్దుల కాడ కరిగిపోయి చెలి మోగి చెరిపోయి హత్తుకున్న ఒత్తిడిలో పొద్దులే పొడిపించుకుంటూ ముద్దిస్తే పగడాల పొటమరింత ముద్దిస్తే పగడాల పొటమరింత అప్పుడే బ్రతుకంత పాలపుంత ఎప్పుడెప్పుడన్న వయసు వరసే అంత సందే పొద్దుల కాడ సంపంగి పొదల కాడ చాలంటే పదలతో సలపరింత కుదరదంటే ముదురుతుంది పులకరింత సందే పొద్దుల కాడ సంపంగి పొదల కాడ గోల్కొండ అబ్బులు వాడెవడు నీ అమ్మాయి కాబోయే మొగుడు కొత్త పేరా కాదు అసలు పేరే నిజాయితీ గల మనుషులకి రాము కనిపిస్తాడు నీలాంటి గబ్బుగాడికి అబ్బులుగాడు కనిపిస్తాడు నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను ఈలోగా నీకు నువ్వుగా నీ నేరాలన్నీ ఒప్పుకోవాలి ఎక్కడి నుంచి నీ పక్క నుంచే నీ పక్క మీద నుంచే ఇన్స్పెక్టర్ మీరు చాలా గొప్పవారు తెలివైన వారు వాడిని అరెస్ట్ చేసినట్టే చేసి నా మీద కుదిరి పెట్టేశారన్నమాట ఇంకెవండి ఆ రాము గాని నో పోలీసులు చెప్తాను
ఏమిటి సార్? అబ్బులు మీ నాన్నగారిని చంపడానికి మీ ఇంటికి వచ్చారట? అవును సార్, దానికే భయం వేసి బయటకు వెళ్ళిపోతున్నాను. సార్ మీరు ఎలాగైనా అతను పట్టుకోవాలి, లేకపోతే నాకు మా నాన్నగారు కూడా ప్రమాదం. అలాగే. జేబీ ఇంటికి వెళ్ళారట, ఆయన చంపడానికి ప్రయత్నించారట. ఒకవేళ మనం అతను పట్టుకోలేని పక్షంలో జేబీ అతను పట్టుకుని మనం అతను విడిచిపెట్టామని మనపై కేసు పెట్టాలి. మనం అతను విడిచిపెట్టమని మనమే పట్టుకుంటాం. బాబు, బాబు పేరా? నమస్కారం బాబు. వచ్చేయ. నువ్వా? ఏమిటిది? ఎన్నాళ్ళు ఏమైపోయా? ఏం జరిగింది? రాము ఎక్కడ? తెలీ సార్. ఏమిటి రాము? రాము రాము నా కొడుక, రాము రాము నా కొడుక. వచ్చే నిజమా? నిజమా? నిజం బాబు, నిజం. నో నో, వచ్చే వాడు నాడు చెప్పు, నన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తాను. బాబు రాముని అరెస్ట్ చేస్తా? అవును పొచ్చే, వాణ్ణి రెచ్చగొట్టింది నేను, జేబీ మీదకు పురుగొలిపింది నేను. జేబీ వాణ్ణి బ్రతకనివ్వడు. ఈ నిజం తెలిసిన తర్వాత వాడు లేకపోతే నేను బ్రతకలేను. జేబీ నుంచి రక్షించాలంటే ఇదొక్కటే మార్గం. అందుకనే నేను కూడా ఈరోజే నా పదవికి రాజీనామా ఇచ్చేస్తాను. బాబు నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. అలాగే పొచ్చే, అలాగే. దొంగలు ఎలా వస్తారు అలా? నువ్వు రావటం ఎవరో చూడలేదు కదా. చూస్తే ఇక్కడి వరకు రానివ్వరుగా. అవును, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ నిర్ణయాన్ని ఇప్పుడే కదా విన్నాను. అంతకంటే నేనేం చేయగలను? అది అసమర్థమైన మాట సార్. అవును బాబు, నేను అసమర్థుణ్ణి. నో నో, నేను బ్రతుకుండి కదా తండ్రి, అసమర్థుడు కాదు. సారీ సార్. చెప్పు, నేను నీ తండ్రిని నీకెవరు చెప్పాను? సార్ సార్, నా ఉద్దేశం మంచిని కాపాడేవాడు, ధర్మాన్ని కాపాడేవాడు తండ్రితో సమానమని. నాది 5 ఏళ్ల అనుభవం, నా సర్వీసులో తెల్లబడ్డ ప్రతి వెంట్రుకకి తెలుసు. ఎదట మనిషి చెప్పేది అబద్ధం అనేసి యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. చెప్పు, నేను నీ తండ్రిని నీకెవరు చెప్పారు? తల్లెవరో తండ్రి ఎవరో పుట్టిన వెంటనే బిడ్డకి తెలియకపోవచ్చు, ఆ తర్వాతైనా తెలుస్తుంది, కనీసం పక్క వాళ్ళ ద్వారా అయినా తెలుస్తుంది. అలాగే నాకు తెలిసింది. అవును బాబు, ఆ బంధం తెలిసిన తర్వాతే నిన్ను ఆ రాక్షసుడికి బలిగా పెట్టలేకే నేను రిజైన్ చేశాను. నేను రిజైన్ చేసిన మరుక్షణమే అతనిలోని పంతం పట్టుదల సడలిపోతాయి. నేను పిరికివాడిని అనుకుంటాను, నన్ను గురించి ఆలోచించడు. ఎప్పుడైతే నన్ను గురించి ఆలోచించలేదో నన్ను సాధించడానికి ఏ ప్రయత్నమూ చేయడు. ఎప్పుడైతే ఏ ప్రయత్నమూ చేయలేదో నువ్వు అతని గురించి పట్టించుకో. దట్స్ ఆల్. ఇదంతా నన్ను కాపాడుకోవడానికి కదా, అందుకే అన్నారు ప్రపంచంలో స్వార్థానికి మించిన దుర్గుణం లేదు అని.
నిన్నటి వరకు నేనెవరో మీరెవరో, ఈ రోజు మీ బిడ్డ, అందుకని చచ్చిపోకూడదు. వాట్ సార్? సార్ సొంత లాభం కొంత మానుకో అన్నారు. దేశం కావాలనుకున్నప్పుడు, ప్రజలు కావాలనుకున్నప్పుడు, మంచి తిరగాలనుకున్నప్పుడు మీ బిడ్డ ప్రాణాలు కూడా మీరు లెక్క చేయకూడదు. అప్పుడే అప్పుడే నిజంగా మీరు దేశం కోసం ఉన్నట్టు, ప్రజల కోసం బ్రతుకుతున్నట్టు. యువర్ రైట్, యువర్ రైట్. కొంత పోగొట్టుకోమన్నారు, బట్ నేను అంత పోగొట్టుకున్నాను. భార్యని, బిడ్డల్ని, పాతికేళ్లుగా ఎడారిలో బ్రతుకుతున్న నా జీవితానికి ఒక్క బిడ్డ ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఆ బిడ్డను కూడా రాక్షసుడికి బలి చేయమంటావా? బలి తీసుకునే రోజులు పోయాయి. నూరు గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలి పెట్టుకు చావకపోదు. వాడు చేసిన పాపాలు పండే రోజుతుంది కనుకే వాడు చేసిన ఘోరాలన్నీ కొండకి కూర్చున్నాయి. కనుకే ఆ కొండ మించి వాడు పడే రోజు వచ్చింది. కనుకే మీరు నన్ను విడిపించారు, వాడు నాతో కాల్చుగాడు. ఇప్పుడు కథ ముగిసే సమయంలో మీరు తొందరపడి తీసుకున్న నిర్ణయం ఇటు మీ వృత్తికి, అటు మీ ఆశయానికి, నా ఆవేశానికి అడ్డొస్తున్నాయి. నిజంగా మీరు సాధించలేని మీ బిడ్డ సాధించాలనుకుంటే మీ రాజీనామాను మీరు తిరిగి వాపసు తీసుకోండి. అది చెప్పడానికి వచ్చాను. మాట్లాడుతున్నాను. చెప్పానుగా 24 గంటలని. ఆ గడువు దాటిపోయింది. గడువు దాటిపోయిన తర్వాత మన ఇద్దరి మధ్య మాటలుండవు, యుద్ధమే ఉంటుందని చెప్పానుగా. శాంపిల్ కి ఈ రాత్రికి నిన్ను గాడిదెక్కించి ఊరేగించాలనుకుంటున్నాను. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఉంటాను. గుడ్ లక్. చంద్రమౌళి సార్, నా కోసం ఎవరు ఫోన్ చేసిన, ఎవరు అడిగినా, ఎవరు వచ్చినా బాంబే వెళ్ళానని చెప్పు. అలాగే సార్. అసలు ఎక్కడికి వెళ్తున్నా సార్? అమ్మా లక్ష్మి. ఏంటి తొందరగా నాతో బయలుదేరు? ఎక్కడి డాడీ? నానవసరం, నేను తీసుకువెళ్లే చోటు రా. అబ్బా, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు డాడీ? ఈవేళ నా మనస్సు ఎందుకో బాగోలేదమ్మా, అందుకని. నీ మనసు బాగోపోతే నన్ను ఎందుకు తీసుకురావడం? తీసుకురావాలనిపించింది, తీసుకొచ్చాను. నేనెందుకు? వేరున్నాడుగా. నువ్వే తీసుకురావాలి. ఈవేళ ఎవరిని నమ్మే స్థితిలో లేను. వెళ్ళు. ఏమిటి వేషం? ప్రేమించిన వాళ్ళ కోసం ఏ వేషం అని వేయాలి? తప్పదు. నిన్ను కలుసుకున్నవారు వచ్చాను. మీ నాన్న ఉన్నాడని తెలిసింది. ఎవరో మగవాడు నిన్ను కలుసుకోవడానికి వచ్చాయంటే ప్రాణాలు తీశాడు. అదే పట్ల వేషం అయితే హ్యాపీ. అయితే ఉండండి, మా డాడీకి విస్కీ కావాలంట, తీసుకొస్తాను. దానికి నువ్వు వెళ్ళడం ఎందుకు? సారది వీళ్ళ నాన్నగారికి. అమ్మ వద్దు, నేనే తీసుకెళ్తాను. డాడీ, డాడీ ఇదిగో విస్కీ. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? సంతకం పెట్టి రావాలి. అమ్మాయి తొందరగా రా. ఇప్పుడే వచ్చేస్తాను డాడీ. మార్కెట్ లోకి విడుదలైన పేపర్లన్నీ అరగంటలోగా మన ఇంట్లో ఉండాలి. ఈ పాటికి అందరూ కొనుక్కెళ్ళిపోయి ఉంటారు సార్. మిగిలిన వాళ్ళు ఇలా చూడకుండా చదవకుండా అవి తీసుకొచ్చి ఇంట్లో పడాయి. అలాగే సార్. అవును, మరణమే నాకు. మోత మోత మోత, అరే మోత మోత మోత, నీకు నాకు పెళ్ళైతే
నీకు నాకు పెళ్ళైతే సన్నాగి మోత మద్దెల మోత డోలు సందాగి మోత 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 అరే మోత 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 పొద్దుగూకి సద్దు మణిగి దీపమెట్టి తలుపు మూసి మంచమెక్కి కళ్ళు మూసుకుంటే కౌగిలింత కలల మోత పొద్దుగూకి సద్దు మణిగి దీపమెట్టి తలుపు మూసి మంచమెక్కి కళ్ళు మూసుకుంటే కౌగిలింత కలల మోత 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 అరే మోత 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 పుడుతుంది సలపరింత అది పెరిగి పెరిగి అవుతుంది పలబరింత అలిగి అలిగి పుడుతుంది సలపరింత అది పెరిగి పెరిగి అవుతుంది పలబరింత ఇంత 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 అంత మోత 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 నీకు నాకు పెళ్ళైతే సన్నాయి మోత మద్దెల మోత డోలు సన్నాయి మోత పిపి 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 డుమ్ డుమ్ పిపి 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 డుమ్ డుమ్ సారీ మిస్టర్ జేబీ, జైలు నుంచి తప్పించుకున్న గోల్కొండ అబ్బులనేవాడు నిన్ను గాడిద మీద ఎక్కించి ఊరేగించాడని కంప్లైంట్ ఇచ్చాం. వాడి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు కదా. ఈ ఊళ్ళో గాడిదలు ఉన్న వాళ్ళందరినీ విచారిస్తే ఏ గాడిద వాళ్ళ గాడిదని అడగలేదని, ఏ గాడిద వాటి మీద ఎక్కలేదని చెప్పారు. పైగా అబ్బులే నిన్ను గాడిదనెక్కించాడని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు లేకుండా ఏ కేసు నిలవదు. ఆ సంగతి నీకు తెలుసుగా. ఈ లోపుగా ఏమైనా ఆధారాలు దొరికితే మాకు తెలియజేయి. ఇట్స్ ఆల్ రైట్. సిస్టర్ సిస్టర్ మాట్లాడలేదా? ప్రొద్దుటే ప్రార్థనకు వెళ్ళారు, మీరేం పిలవచ్చారు? ఈరోజు మా చెల్లెలి పుట్టినరోజు కదా, మదర్ రమ్మన్నారు. స్కూల్కి వెళ్తే అక్కడ పోలీసులు ఉన్నారు. ఇవి మదర్కి ఇచ్చి వెళ్దాం వచ్చాను. నేను ఇమ్మనని చెప్పి మా చెల్లెలికి ఇవ్వండి. మీ చెల్లెలికి ఇవ్వడం ఏమిటి? ఏమిటా మాది? ఎవరో కారులో వచ్చి ఈ ప్రెజెంటేషన్ సరస్వతికి ఇమ్మని చెప్పి వెళ్ళారు. Oh, my God.
సరస్వతి సరస్వతి అయ్యగారు ఒరే రండా రండా అయ్యగారు అయ్యగారు జాగ్రత్త మళ్ళీ Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Maru maru mallala totalo, siri siri malle puvamma. నా కంటికి వెలుగే నువ్వమ్మా నవరత్నాల నవ్వమ్మా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై మరు మరు మల్లెల తోటలో సిరి సిరి మల్లే పూవమ్మ నా కంటికి వెలుగే నువ్వమ్మ నవరత్నాల నవ్వమ్మ నువ్వు నా కోసం వెళ్ళావట నేనే నీ కోసం వచ్చాను చూడు ఎవరైనా పుట్టినప్పుడు పోయినప్పుడు పువ్వులివ్వడం నా హాబీ తీసుకో కేవలం నీ తెలివి తక్కువ పేలాపనతో నీ చెల్లెల్ని దూరం చేసుకున్నావు నన్ను గాడిద మీద ఎక్కించి నీ శాంపిల్ చూపించావు నీ చెల్లెలి శవాన్ని ప్రజెంటేషన్గా పంపించి నా శాంపిల్ చూపించాను ఆల్ రైట్ ఈ శాంపిల్స్తో ఆగిపోతే మంచిదే అసలుకు దిగితే హోసరు కూడా మిగలు ఓకే నీకంటే నాకు ఆవేశం ఉంది హోదా ఉంది శక్తి ఉంది బలగం ఉంది
అయినా ఇన్ని ఉండి నేనే వాడిని ఏమీ చేయలేకపోతున్నా. పగ సాధించాల్సింది ఆవేశంతో కాదు, కేవలం శాంతంతో, దెబ్బకు ఎదురు దెబ్బతో కాదు వెనక దెబ్బతో. అంతవరకు నువ్వు ప్రశాంతంగా ఉండు, అవకాశం కోసం ఎదురు. డాడీ నాకు చాలా భయంగా ఉంది డాడీ. అబ్బుల్ దొరని చాలా భయంకరంగా ఉంది, నిన్ను నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. మన అక్కడికైనా వెళ్ళిపోదాం డాడీ. నేను అదే ఆలోచన చేస్తున్నా. అయితే ఆలోచన ఎందుకు డాడీ, వెళ్ళిపోదాం. మనకు అందవలసింది కొంత ఉంది డాడీ. మనకి ఎంత ఉంది కదా డాడీ? అది కాస్త కూస్త కాదమ్మా, 50 లక్షల విలువ చేసే వజ్రాలు. కాసేపట్లోనూ కూసేపట్లోనూ మనకు అద్దిపోతాయి. ఎవరు తీసుకొస్తారు? మనకు చాలా నమ్మకమైన మనిషి తీసుకొస్తాడు. హలో రాము. ఓకే. నువ్వు జేబీ మనిషివేనా? చెప్పు ఏం తీసుకెళ్తున్నావు? డైమండ్స్ ఏనా? అవును. ఈ డైమండ్స్ ఎవరి? ఈ డైమండ్స్ జేబీవేనా? అవును. ఇవి పట్టుకెళ్ళి నీకు ఎంత ఇస్తాడు? 10,000. వీటి ఖరీదు ఎంతో తెలుసా? 50 లక్షలు. కేవలం 10,000 కోసం చావు దెబ్బలు నువ్వు తిని లక్షలు ఖరీదు చేసే డైమండ్స్ వారికి ఇస్తావా? ఇలా ఎన్నిసార్లు చావు దెబ్బలు తింటావు? ఈ మొత్తం డైమండ్స్ నువ్వే ఉంచేసుకో. అమ్మో, మా భాష తెలిస్తే. గోల్కొండ డబ్బులు అడ్డం వచ్చాడు, తన్నాడు, దోచేసుకున్నాడు అని చెప్పు. నీకు సహాయం చేస్తున్నందుకు నువ్వు నాకు సహాయం చేయాలి. వాడి దగ్గరే నమ్మకంగా ఉంటూ ఎక్కడెక్కడ ఏమేమి దాచాడో, ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తున్నాడో నాకు చెప్పాలి. మోసం చేయడానికి ప్రయత్నించావు, నువ్వు ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త. డైమండ్స్ ఎక్కడా? లేదు సార్, గోల్కొండ డబ్బులు ఎత్తుకుపోయాడు. నిన్ను తన్ని ఎవడో అవి తీసుకుపోయాడు? అవును. అది చెప్పడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు, అది నన్ను నమ్మమంటావు? అవును సార్. నన్ను చంపకండి సార్, నన్ను చంపకండి సార్. 10,000 రూపాయలకు చావు దెబ్బలు నువ్వు తిని 50 లక్షలు వాడికి ఎందుకు ఇస్తావు అని వాడంటే, ఆ 50 లక్షలు నువ్వే సొంతం చేసేసుకున్నావు సార్. ఇదేమిటనుకున్నావు? నిన్ను మెచ్చి ఇచ్చిన మణిహారం అనుకున్నావా? వైర్లెస్ మైక్రోఫోన్. నువ్వు ఏది మాట్లాడినా నా చెవిలోకి తిన్నగా వినిపిస్తుంది. ఆ డైమండ్స్ కారు సీట్ లో దాచావు కదా? అవును సార్. చంద్రమౌళిని పట్టుకుంటే పూర్తి వివరాలన్నీ పట్టేయచ్చు. నువ్వు ఆ జేబీ దగ్గర చేరిన దగ్గర నుంచి ఏమేమి అత్యాచారం చేశాడో ఒక్కొక్కటి వివరంగా చెప్పు. నేను చెప్పను. చెప్తాను. మరి చెప్పండి. చెప్పు. చెప్పను. చెప్తావా లేదా? చెప్పను. చెప్పకపోతే నిన్ను చంపేస్తాను. చెప్పు. ఓచయ్య బాబు. ఎస్, నేను. జాలి అనే పదానికి నా జీవితంలో చోటు లేదు. ఒకేసారి నా జీవితంలో నీ మీద జాలిపడ్డాను, ఫలితం అనుభవించాను.
నీ కొడుకును నా కూతురు జోలికి రావద్దు అన్నాను. వచ్చాడు. వాడి సంగతి నిన్ను సత్యానికి చెప్పొద్దు అన్నాను. చెప్పావు. శత్రు శేషం రుణం ఉండకూడదు అంటారు. నిన్ను చంపడం వల్ల నాకేమిటి లాభం అని అడక్కు. నిన్ను చంపగానే నీ కొడుకు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కట్టలు తెంచుకున్న ఆవేశానికి కంట్రోలు లేని వాడు సులువుగా పట్టుబడిపోతాడు. నా కసి తీరి ఆ నమ్మకంతోనే నీ ఇంటి గుట్టంతా తెలుసుకున్నాను. నిన్ను గుప్పిట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మీ నాన్న బతుకు పట్టబయలు చేయబోతున్నాను. చెప్పడు. అందుకే నిన్ను కాల్చి కాల్చి నీ తండ్రి ముందే చంపదలుచుకున్నాను. ఒక ప్రాణం తీయడం ఎంత సులభం, ఆ ప్రాణానికి పడిపడి ఏడ్చే వాళ్ళ బ్రతుకులు ఎంత దుర్భరమో నీకు తెలియాలి. అందుకే నీ కళ్ళ ముందే నీ కన్న కూతుర్ని కాల్చి చంపుతున్నాను. కడుపు తీపి, కడుపు పండితే ఎలా ఉంటుందో, కడుపు మండితే ఎలా ఉంటుందో, ఆ కడుపు మండిన వాడి మంట ఎంత వేడిగా ఉంటుందో, ఆ వేడి నీలాంటి వాళ్ళని ఎంత మందిని కాల్చి మచ్చి చేసిందో నీకు తెలియాలి. కేవలం తను బ్రతకడం కోసం కంసుడు తన చెల్లెలి సంతానాన్ని అంతం చేశాడు. కానీ కృష్ణుడు తప్పించుకున్నాడు కంసుడిని అంతం చేయడానికి. అలాగే నేను తప్పించుకున్నాను నిన్ను అంతం చేయడానికి. నీ కళ్ళ ముందే నీ కూతురు చావాలి. అది చూస్తూ నువ్వు చావాలి. మీ ఇద్దరు నా చేతుల్లో చావాలి. లక్ష్మి, హలో జేబి. నీ కూతుర్ని ఇంకా చంపలేదు అంటే త్వరలోనే నీ కూతురి శవాన్ని నీకు కానుగ్గా పంపిస్తాను. హలో అమ్మాయి కనిపించడం లేదు. వాడు ఎత్తుకుపోయాడు. వెళ్ళి వెతకండి. సత్యం సత్యం. ఓ కమిన్ సార్. ఏమిటి సంగతి? మా బేబీని రాము ఎత్తుకుపోయాడు. రాము ఎవరు? అదే గోల్కొండ అబ్బులు. అతను ఎవరు? నీ కొడుకే. నాకు బిడ్డలేరే. కాదు, అతను నీ కొడుకే. అతను నా కొడుకని నీకు ఎలా తెలుసు? సరే, ఆ టాపిక్ వదిలేసేయి. వదలటం కాదు, అతనే నా కొడుకని నీకు ఎలా తెలుసు? పోచే చెప్పాడు. పోచే ఎవరు? నీ దగ్గర పనిచేసేవాడు. అతను నీకు ఎలా తెలుసు? అతని దగ్గరికి ఎలా వెళ్ళావు? అతని దగ్గరికి నాకేం తెలియదు. నేనేదో కన్ఫ్యూజన్ లో మాట్లాడేశానంతే. కానీ మా అమ్మాయిని మాత్రం రాము ఎత్తుకుపోయాడు. ప్లీజ్ సేవ్ మై డాటర్. వెంటనే వాడిని అరెస్ట్ చేయండి. మా అమ్మాయిని రక్షించండి ప్లీజ్. అతనే తీసుకువెళ్ళాడా? అవును, అతనే. అతను కాక మరెవరు తీసుకెళ్తారు? ఏమైనా ఆధారం ఉందా? ఆధారమా? నేను చెబుతున్నానుగా, నేనే ఆధారం. నువ్వు చెప్తే ఎలా? చాలా బలమైన ఆధారం. ఎవరిదైనా సాక్ష్యం కావాలి. అతను నాకు ఫోన్ చేసి స్వయంగా నాతోనే చెప్పాడు. చాలా మంది చాలా చాలా విషయాలు చాలా ధైర్యంగా చాలా సార్లు ఫోన్లో చెప్తారు. అంత మాత్రాన అవి ఆధారాలు సాక్ష్యాలు అవుతాయా? ఇంతకీ నువ్వు పోలీస్ సహాయం ఇస్తావా బాబా? మీకు పోలీస్ సహాయమా? అయినా పోలీసు వాళ్ళనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని, వాళ్ళు న్యాయాన్ని చట్టాన్ని కాపాడతారని, అవసరాల్లో ఆదుకుంటారని మీకు ఇప్పటికైనా తెలిసినందుకు చాలా సంతోషం. సత్యం. ఛాన్స్ దొరికింది కదా అని కక్ష తీర్చుకో. కక్ష నాక? నా డ్రస్సు, నా వృత్తి, నా పదవి, నా కక్షను ఏనాడో కాల్చివేశాయి. కాల్చిన ఆ పొగ ఇంకా నా గుండెలో రగులుతూనే ఉంది. నీకుగా నీ పాపం నువ్వు పండించుకునే రోజు వచ్చే వరకు నీ మీద కక్ష తీర్చుకోను. తీర్చుకున్నా ఇంత తెలివిగా తీర్చుకోను. అయినా నువ్వు ఒక్క ఫోన్ చేస్తే చాలు, రాజులు రాజధానులే తరలి వస్తాయే, నేరాలనే తారుమారు చేస్తాయే, న్యాయస్థానాలనే మార్చివేస్తాయే. ఆ ప్రభుత్వమే ఉంటే ఈ బాధ అంతా ఎందుకు? ఓహో, ప్రభుత్వాలు మారితే మీ జాతకాలే తారుమారైపోతాయన్నమాట. ఓకే, అయినా కంప్లైంట్ రాసివ్వండి. అది చూసి మాకు అవసరాన్ని తోస్తే అప్పుడు పంపిస్తాను. వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మిస్టర్ జేబీ, ఫోన్ టు యూ. హలో, ఎవరు? నేను గోల్కొండ అబ్బుల్ని. మా బేబీ ఎలా ఉంది? ఇంకా ఏమీ చేయలేదు. నా కూతురు ఎలా ఉంది? ఇంకా చంపలేదు. సత్యం. అతనే మాట్లాడు. ఒకరికి వచ్చిన ఫోన్ నేను మాట్లాడు.
పోలీసులు సహాయం కోసం వెళ్ళావుగా, ఏమన్నారు? ఏమంటారు? మీరంతా కలిసి ఆడుతున్న నాటకమేగా ఇది? ఇంతకీ నా కూతుర్ని ఏం చేశావు? ప్రాణాలతో చూడాలని ఆశ ఉంటే అరగంటలో ఊరు చివర 11వ మైలురాయి దగ్గరికి రా. 11వ నంబర్ మైలురాయి దగ్గర చంపుతాను అంటున్నాడు. ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం కావాలి? ఇంతకు ముందే చెప్పాను, ఫోన్ లో వచ్చిన విషయాలు సాక్ష్యాలు ఆధారాలు కావాలి. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. వెల్కమ్ వెల్కమ్. ఏంటి బాబు ఎదుగుతున్నారు? ఏం లేదు. ఏమీ లేదంటానే ఎదుగుతారేంటి బాబు? 11వ నంబర్ మైలురాయిదేనా? 11వ నంబరా? ఇది 2వ నంబర్ మైలురాయి బాబు. 11వ నంబర్ వేసుకుంది. అవును బాబు, 11వ నంబరే కనపడుతుంది. ఇంతలోని ఎవడు మార్చేశాడు? మార్చడం ఏమిటయ్యా? సరిగ్గా చూసుకోండి బాబు, ఇది 2వ మైలురాయే. ఏంటి బాబు మైలురాయి అంటున్నారు దేనికి? ఏం లేదు. ఏమీ లేకపోతే అంత పెద్దోళ్ళు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు బాబు? చెప్పను బాబు, నేనేమైనా సాయం చేయగలిగితే చేస్తాను. చూడు, ఇటువైపు ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారా? అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈడిగా ఎవరు రాలేదు బాబు. కలిసి వచ్చారా? అవును బాబు. అబ్బాయి పొడుగ్గా 6 అడుగులు ఉంటాడు కదా బాబు, అమ్మాయి ఎర్రగా ఉంటుంది. అవును. వచ్చారు బాబు. వచ్చి ఎటు వెళ్ళారు? ఏంటంటే బాబు, ఆ రాయి మీద కూర్చుని ఇద్దరు తాగులాడుకున్నారు బాబు. ఆ తర్వాత లేచి వచ్చి ఈ చెట్టు కింద కూర్చొని దెబ్బలాడుకున్నారు బాబు. ఇక్కడ ఆ తర్వాత ఇద్దరు అలా తగులాడుకుంటేనే అమ్మాయి అట్లాకి వెళ్ళింది, అబ్బాయి ఊరుకోలేదు బాబు. బరబరా 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 ఇట్లా ఆకెళ్ళిపోయాడు బాబు. ఇటు ఇటు బాబు. ఇటు ఏముంది? దగ్గర చూపిస్తాను బాబు. చూపించు. అబ్బా అదేంటి బాబు? అమ్మా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ చోటు మీకు ముందే తెలుసా బాబు? తెలియదమ్మా, ఇది నాదే. అదేంటి బాబు, మీలాంటి పెద్దోళ్ళకి ఇలాంటి కొండల్లో బోగురాలేంటికి బాబు? నోర్మయ్య, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ అబ్బాయి గారు ఆ అమ్మాయి గారిని ఇక్కడికే తీసుకొచ్చారు బాబు. అబద్ధం. అదేంటి బాబు అబద్ధం అంటారు? రండి, కావాలంటే మీరే చూసుకోండి. రండి బాబు. ఏమైందమ్మా? ఏమైంది? నువ్వే నా జీవితం అనుకున్నాను. ఏం చేసినా నీ కోసమే చేశాను. నువ్వే లేకపోయిన తర్వాత ఇక వాడిని ఎందుకు విడిచిపెట్టాలి? విడిచిపెట్టను. అదేంటి బాబు నాకు గుర్తుపెట్టారు? సరాసరి నువ్వు నా స్థావరానికే తీసుకొచ్చావంటే నువ్వెవరవో తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. నువ్వే వేషంలో ఉన్నా నువ్వెవరివో పోల్చలేనంత చేతగాని వాణ్ణి కాదు. నిన్నేం చేస్తే నా బేబీ ఎక్కడ ఏమైపోతుందోనని ఈ క్షణం వరకు భయపడి చచ్చాను. ఇక విడిచిపెట్టండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పటికైనా నేనెవరో నేనేమిటో తెలుసుకోగలిగావు. ఇది నీకు తెలియడానికి, నువ్వెవరో లోకానికి తెలియజెప్పడానికి ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇదే నీ చరమ దశ, చివరి రోజు. కానీ నువ్వు ఉన్నది నా స్థావరంలోనన్న సంగతి మర్చిపోతున్నావు. రాజు! ఎస్ బాస్. నువ్వా? ఎస్, నేనే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వీళ్ళందరినీ పట్టేశాను, కొట్టేశాను, ఇందులో పెట్టేశాను. ఎందుకు? ఇన్నాళ్ళు గాడిద మూటలు మోసినట్లు నీ పాపాలు మోసుకుంటూ వచ్చాను. దానికి నువ్వేం చేసావు? నీ కూతుర్ని తీసుకుని నీయంతట నువ్వు పారిపోవడానికి ప్రయత్నించావు. నేనేమైపోతాననుకున్నావు? అందుకే నిన్ను పట్టించడానికి నేను ఈ పని చేశాను. ఎంత ధైర్యం రా నీకు! ఆగు. తప్పు చేయని ప్రతి వాడికి గుండె ధైర్యం ఉంటుంది. సాక్ష్యాలు ఆధారాలు లేకుండా నువ్వు చేసిన ప్రతి పాపానికి
చిట్టా రాసిన చిత్రగుప్తుడు. ఆ పాపాల చిట్టాలో మరో సాక్షి. ఏమిటా బెదరు చూపు? చచ్చినవాడు ఎలా బ్రతికాడనా? బ్రతికి ఇక్కడికి ఎలా వచ్చాడనా? నో, ఇతను అతను కాదు. ఎందుకు కాదు? కావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నో, ఇతను అస్పిరిటి కాడు. కాదు, ఎందుకంటే అతన్ని నువ్వే చంపావు కదా. నో నో, అతను నేను చంపలేదు. అతని భార్య అతన్ని చంపేసింది. నార్మల్. రంజని. రంజని, మూడు ముళ్ళు వేసి పాపం తెలివిగా ఆమెను పైకి పంపావు. 30 ముళ్ళు వేసి ఆమెని చావు చూసే వరకు బ్రతికే ఉంది. ఆమెకు నీకు ఉన్న సంబంధం ఎక్కడ తెలుస్తుందోనని, తెలిస్తే తెలిసిన మనుషుడే ఎస్పీ రెడ్డిని ఎక్కడ చంపేస్తాడు అని భయపడి అతన్ని చంపి హత్యా నేరాన్ని నా మీద నెట్టేశావు. అవునా? మాట్లాడే. వాడే మాట్లాడతాడు. వాడికి శత్రు చేసావు, రుణ చేసావు ఉండకూడదు. వాడు మమ్మల్ని చంపాలనుకున్నాడు, పాపం మేమంతా చచ్చామనుకున్నాడు. వీళ్ళంతా చచ్చుంటే నువ్వెప్పుడో పట్టుబడి ఉండేవాడివి. పట్టుబడకపోవడం నీ గొప్పతనం అనుకున్నావు. ఏ సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేశాననుకున్నావు. పిచ్చివాడ, నీ కళ్ళ ముందున్న వీళ్ళంతా సాక్ష్యాలు, ఇవన్నీ ఆధారాలు. ఇవన్నీ సాక్ష్యాలు కావు, ఆధారాలు కావు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు, నాటకాలు. వీళ్ళంతా వాళ్ళు కాదు. ఎందుకు కాదు? కావడానికి వీల్లేదు. ఎందుకు నా స్వహస్తాలతో నేనే చంపేశాను కనుక. కరెక్ట్. ఈ నిజం చెప్పించడానికే మేమంతా నాటకాడాం. బేబీ నాన్న, ఇదంతా ఎవరి కోసం? నా కోసమేగా? నేను బతకడం కోసమేగా? సరదా కోసం ఒక హత్య చేశావు, అది కప్పిపుచ్చుకోవడానికి మరొకటి చేశావు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి 100 వేలు చేశావు. చేసిన పాపం ఒట్టినే విడిచిపెట్టదు మిస్టర్ జేబీ. వీళ్ళంతా నిన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ అధికారులు. నాకు నిజం కావాలి. నా తల్లిని చంపిద్దెవరు? నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిద్దెవరు? చెప్పు. చెబుతాను, వదిలిపెట్టు. వదిలిపెట్టను. నాకు నిజం కావాలి, చెప్పు. ఈ నిజం తెలిసిన తర్వాత కూడా నిన్ను వదిలిపెడతానా? నిన్ను కాపాడడానికి వచ్చాను రా నేను. ఇన్నాళ్ళు గుండెల్లో నిప్పులు పెట్టుకుని, నాలుక మీద కత్తులు పెట్టుకుని, తల మీద అగ్నిపర్వతం పెట్టుకుని కాచుకున్నది నిన్ను కాపాడడానికేరా. నువ్వు హంతకుడివ నాకు తెలుసు. నా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది నువ్వేనని నాకు తెలుసు. హత్య మీద హత్య, ఘోరం మీద ఘోరం చేసింది నువ్వేనని నాకు తెలుసు. కానీ వాటికి సాక్ష్యాల కోసం, ఆధారాల కోసం ఇన్నాళ్ళు కాచుకున్నానరా. ఇప్పుడు ఆ సాక్ష్యాలు దొరికాయి, ఆధారాలు దొరికాయి. నిన్ను ప్రభుత్వానికి అప్పచెబితే నీకు వేసేది ఉరి శిక్ష. ఆ ఉరి శిక్ష నేనే అనుభవిస్తానరా. నిన్ను చంపి ఆ ఉరికమ్మానికి నేను ఎక్కుతానరా. అవును, ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, కక్ష తీర్చుకునే మామూలు మనిషిని. సార్, Thank you.
can't say, sir. Now you can arrest me. Daddy.